పూర్వమేవమాత్రం భవ సవ్యసాచిన్ తస్మాత్ త్వం తిష్ఠ. చూడండి, పరమేశ్వరుని యొక్క ఒక మహాశక్తి ఈ జగత్తుని అలా నడిపించేస్తూ ఉంటుంది. మనం ఒక కర్మని చేయటం ద్వారా ఆ జగత్తు యొక్క వ్యాపారానికి గొప్పదనము లేదు, మనం మానేస్తే హ్రాసం తక్కువ. యూనివర్స్ కంటిన్యూస్ టు ఫంక్షన్ ఎగ్జాక్ట్లీ ది సేమ్ వే. కాబట్టి జగత్తుని ఉద్ధరించడం కోసమో జగత్తుని నష్టపెట్టడం కోసమో మనం చేయనక్కర్లేదు, మానవక్కర్లేదు. మన యొక్క మన ఓన్ వికాసాన్ని మనం చూసుకోవాలి. మనం చేసినా చేయకున్నా జరిగేదేదో జరుగుతూనే ఉంది. మరి ఇంక అటువంటిప్పుడు మనం చేయడం ఎందుకు అంటే మన వికాసం కోసం. మన కర్తవ్యాన్ని మనం చేయడం ద్వారా మన యొక్క వికాసం ఉంటుంది, మనం ఉద్ధరింపబడతాం. మన కర్తవ్యాన్ని మనం మానేస్తే మనం పతనం అవుతుంది. కాబట్టి ఎవడి యొక్క క్షేమాన్ని వాడు కోరుకుని తన కర్తవ్య కర్మని చేయాలి. అంతేకాదు జగత్తును ఉద్ధరించడం కోసం ఏమీ చేయక్కర్లేదు. ఈ మామూలుగా లోకంలో ఈ సోషల్ యాక్షన్ అని ఒప్పుకుంటుంది. సోషల్ యాక్షన్ వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన ప్రిన్సిపల్ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు అర్థం చేసుకోలేరు కూడా. ఎందుకంటే వాళ్ళ మైండ్ ఓపెన్ ఉండదు, అది ఒక రకమైన క్లోజ్డ్ మైండ్గా ఉంటుంది. ఒక ప్రిన్సిపుల్కి ఫిక్స్ అయిపోయి ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు సేవ చేస్తున్నారనుకోండి, ఇప్పుడు అన్నదానం చేశారనుకోండి, అన్నదానం చేయడం ద్వారా లోకంలో ఆకలి కొంత మనం తీరుస్తాం అనుకుంటాం. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఆకలిని మనం సృష్టించము, ఆకలిని మనం నివారించము. ఆ ప్రాణి యొక్క దేహం నందు ప్రాణశక్తి ప్రకటమవుతుండగా ఆ ప్రాణశక్తి యొక్క ప్రభావం చేత ఆకలి పుడుతుంది. ఆ ఆకలికి తగ్గ ఆహారం ఏదో లభిస్తుంది, దానికి తగ్గట్టుగా ఆకలి నడుస్తూ ఉంటుంది. ఆ వ్యాపారం జగత్తంతా వ్యాపించి ఉంటుంది. మీరు రెండు మనుషులు కొనుగోలు భోజనం పెట్టేస్తే ఆకలి తగ్గిపోవడం లేదు, మీరు మానేస్తే ఆకలి పెరిగిపోవడం లేదు. కాబట్టి మీ ఈ సోషల్ యాక్షన్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే జగత్తుని ఉద్ధరించేదేమీ ఉండదు. మరి ఎందుకు చేయాలి అంటే తన యొక్క ఉద్ధారణ కోసం. ఎవరికైనా నలుగురికి అన్నం పెట్టేది తను ఉద్ధరింపబడతాడు. అందుకోసం సోషల్ యాక్షన్ అన్న డ్యూటీ ఎప్పుడూ అలాగే ఉంటుంది. డ్యూటీ చేయడం వల్ల సమాజానికి ఏదో మేలని, వీడు చేయడం మానేస్తే సమాజానికి ఏదో హ్రాసం త్వరత అని కాదు, అలా ఆలోచించకూడదు. తస్మాత్, అందువలన అంటే అర్థం నువ్వు లేచి యుద్ధం చేసినా చేయకున్నా వీళ్ళందరూ ఖతమైపోయి వాళ్ళే అందువల్ల. అటువంటిప్పుడు నా డ్యూటీ నేను చేస్తే బాగలేదా, అలా ఆలోచించు. త్వం ఉత్తిష్ట, నీవు లేచి నిలబడును. చూడండి, ఇక్కడ దీన్ని ఒక దృష్టిలో చూస్తారు మహాత్ములు. మనిషి ఒక భయంకరమైన భారాన్ని మోస్తూ ఉంటాడు నెత్తి మీద. ఇది కనబడని భారం. మామూలుగా నడిచి వెళ్తూ ఉంటాడు, నడిచి వెళ్తున్నప్పుడు ఇలా నడవడు, ఇలా నడుస్తాడు, ముందే నడుస్తాడు. అంటే మన కంటికి కనపడని బరువు ఏదో మనిషిని కృంగదీస్తూ ఉంటుంది. ఆ బరువు మానసికమైన భారం, ఇన్విజిబుల్ లోడ్ ఆఫ్ లైఫ్. ఈ లోడ్, ఈ బరువు జీవితంలో మనం ముందుకు వెళ్ళి కొద్ది పెరుగుతూ పోతుంది. పెద్ద వయసు జీవితంలో, చిన్న వయసులో మనం రాగద్వేషాలతో జీవితాన్ని ఆరంభిస్తాం. ఎప్పుడైతే రాగద్వేష పూర్ణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటామో అప్పుడు జీవితంలో ఘర్షణ నిర్మాణం అవుతుంది, కాన్ఫ్లిక్ట్ నిర్మాణం అవుతుంది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనకి కాన్ఫ్లిక్ట్ ఉండేది. మీకు గుర్తు ఉంటుంది, మనకి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కొంతమందితో స్నేహము, మరి కొంతమందితో కటీఫ్ ఉండేది. ఇలా కటీఫ్ అని ఇలాగ పెట్టి నీళ్ళ లేదా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు రాగద్వేషములు ఘర్షణ ఉండేవి. యువనలో
వచ్చినప్పుడు కూడా యూనివర్సిటీ లైఫ్లోనూ అక్కడ కూడా యువన జీవితంలో కూడా రాగద్వేషములు ఘర్షణ ఉంటుంది. వివాహం చేసుకున్నప్పుడు కూడా ప్రేమ అనే వీడు అనుకుంటాడు, కానీ ఆ ప్రేమ అది ప్రేమ ఏమీ కాదు, ప్రేమ ఉంటుంది ఒకసారి. రాగద్వేషాల యొక్క బలమే ఎక్కువగా ఉంటుంది, ఘర్షణ ఉంటుంది. వివాహంలో కూడా ఘర్షణ ఉంటుంది, తర్వాత సంతానము కంటాడు అక్కడ కూడా ఘర్షణ నిర్మాణం అవుతుంది. సంతానం కారణంగా ఘర్షణ, రాగద్వేషంలో ఘర్షణ వస్తాయి. సో ఈ విధంగా వీడు పెద్ద వయస్సు వచ్చి మిడిల్ ఏజ్ నుంచి పెద్ద వయసులో వచ్చేప్పటికీ నైబర్స్తో ఘర్షణ ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళతో ఘర్షణ ఉంటుంది, కమ్యూనిటీతో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, తర్వాత మతపరమైన కుల వర్గపరమైన కాన్ఫ్లిక్ట్స్ అన్ని వీడు కల్పించుకుంటాడు, డెవలప్ చేసుకుంటాడు, ఆ ఐడెంటిఫికేషన్స్ని బట్టి ఆ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. సో ఈ విధంగా ఏదో ఒక కాన్ఫ్లిక్ట్లో మనిషి అలాగ జీవిస్తూ ఉంటాడు. బాగా వయసు వచ్చేసేప్పటికీ, రిటైర్మెంట్ స్టేజ్ వచ్చేసేప్పటికీ హెవీ లోడ్ ఆఫ్ లైఫ్ అయిపోతుంది, మానసికంగా చాలా దుఃఖములు, భయములు, ద్వేషములు, రాగములు, తర్వాత తప్పు చేశాను జీవితంలో అనే చింతలు, బెంగలు, భవిష్యత్తు గురించి భయములు, ఇవన్నీ ఈ బరువంతా మోసుకుంటూ మనిషి బతుకుతూ ఉంటాడు. ఈ బరువంతా ఇలా ఎందుకు నిర్మాణమైనది, తర్వాత ఈ బరువులో ఈ మనిషి మోసేటువంటి బరువులో ఇంకొక ప్రధానమైన అంశం ఉంది. ప్రతి మనిషి కూడా, ప్రతివాడు ఇది ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఉంటారు అమెరికా వెళ్ళలేక ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు, మనం అమెరికా వెళ్ళలేకపోయాము, జీవితంలో ఎంతో నష్టపోయాము అనుకుంటారు. అమెరికా వెళ్ళిన వాళ్ళు, మనం భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చేసాము, ఇక్కడ ఈ మహాప్రవాహంలో కొట్టుకుపోతున్నాము, మనకి విశ్రాంతి లేకుండా అయిపోయింది, మనం జీవితంలో నష్టపోయామని వాళ్ళు అనుకుంటారు. ధనవంతుడు నిర్ధనుడు ఒకందుకు దుఃఖపడుతుంటే ధనవంతుడు మరొకందుకు. ఇప్పుడు ఒక ధనవంతుడు చాలా డబ్బు పోయిందని మహా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. ఎంత డబ్బు పోయిందండి అంటే 100 కోట్లు డబ్బు నష్టపోయాను అని దుఃఖపడుతున్నాడు. నా మటుకు నేను అనుకున్నాను 100 కోట్లు నష్టం వస్తే దుఃఖపడాల్సిన అంటే ఎవడైనా దుఃఖపడాల్సిందే, అసలు మీకు ఎంత ఉండేదండి దాంట్లో 100 కోట్లు ఎంత పోయిందని వాకపు చేస్తే 10,000 కోట్లు నా ఆదాయం, నా సంపద, దాంట్లో 100 కోట్లు పోయినందుకు దుఃఖపడుతుంది. ఇది ఎలాగంటే రోజుకు 100 రూపాయలు సంపాదించి 10 రూపాయలు కాగితం పోగొట్టుకున్న రిక్షాపుల్లో దుఃఖపడినట్టు దుఃఖానికి వీడి దుఃఖానికి స్వరూపంలో భేదం ఏమీ లేదు, నిమిత్తంలో మార్పు ఉంది తప్ప ఆ దుఃఖం యొక్క స్వరూపం సమానంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రతి వాడు దుఃఖాన్ని అనుభవిస్తూ బతుకుతాడు. దీనికి కారణం ఏంటంటే ఈ హెవీ లోడ్ ఆఫ్ లైఫ్ దీనికి కారణమేమి, దాన్ని నేను విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని ఇంపార్టెంట్ సైకలాజికల్ ఇష్యూస్ని నేను ఈ సందర్భంగా విశ్లేషణ చేస్తే మంచిదని అనిపించి చేస్తున్నా, దానివల్ల ప్రయోజనం ఉంటుందని నా విశ్వాసం. సో ప్రతివాడు కూడా నేను ఫెయిల్ అయ్యాను అనుకుంటాడు, నేను విఫలుడనైనా ప్రతివాడు ఎంఏ పాస్ అయిన వాడు పిహెచ్డి చేయలేకపోయాను నేను విఫలుడనైనా అనుకుంటాడు, బిఏ పాస్ అయిన వాడు ఎంఏ పాస్ కాలేకపోయాను నేను ఫెయిల్ నేను విఫలుడనయ్యాను అనుకుంటాడు, ఎస్ఎస్ఎల్సి పాస్ అయిన వాడు నేను బిఏ చేయలేకపోయి ఇక్కడే ఆగిపోయాను నేను ఫెయిల్ అయ్యానని వాడు అనుకుంటాడు, పిహెచ్డి చేసిన వాడు నేను పోస్ట్ డాక్టరల్ చేయలేకపోయాను ప్రొఫెసర్ కాలేకపోయాను నేను విఫలుడనైపోయానని వాడు అనుకుంటాడు. ప్రతివాడు అంతకంటే ఎక్కువ స్థితితో పోల్చుకుని తన జీవితంలో ఫెయిల్ అయ్యాను అనుకుంటాడు. ఈ సెల్ఫ్ ఫెయిల్యూర్ అంటే తాను జీవితంలో వైఫల్యమును చెందినాను అనే ఫీలింగ్ ఉంది చూసా కానీ అది ఎలాంటిదంటే హృదయంలో ఒక శల్యము ఉంటుంది, ఒక ములుకు అలా గుచ్చినట్టు, హృదయంలో గుచ్చినట్టుగా ఇంత నొప్పి కలుగుతుంది. ఆ సెల్ఫ్ ఫెయిల్యూర్ అనే ఫీలింగ్ కలిగినప్పుడల్లా ఆ నొప్పి కలుగుతుంది. సంతానము లేదు అనుకున్న వాళ్ళు, మాకు సంతానము లేదు అని గుర్తొచ్చినప్పుడల్లా మహా దుఃఖాన్ని అనుభవిస్తారు, హృదయంలో ముళ్ళు పెట్టి కూర్చున్నట్టుగా ఫీల్ అవుతుంది. సో ఈ విధంగా ప్రతి మనిషి కూడా ఒక పెద్ద భారాన్ని మోసుకుంటూ బతుకుతూ ఉంటాడు. ఎందువల్ల, ఎందువల్ల తెలుసునండి, నేను కర్తను అని భావించటం వలన, దట్ ఈస్ ది పాయింట్, నేను కర్తను, ఐ అకాంప్లిష్, ఐ పెర్ఫామ్, ఐ అకాంప్లిష్ అనే నిశ్చయంలో మనిషి ఉంటాడు.
ఆ విషయంలో ఉన్నప్పుడు తనేవో కొన్ని ఘనకార్యాలను సాధించగలిగిన సందర్భంలో ఉత్సాహం కలుగుతుంది. కానీ జీవితంలో అన్ని మనవనుకున్నట్టు జరగదు. అనేక సందర్భాల్లో మీరు అనుకున్నది ఒకటి, జరిగినది ఒకటి. పాట అనుకున్నది మంచిది, అనుకున్నది ఒక్కటి, జరిగినది ఒక్కటి అంటూ ఏదో పాట. జీవితంలో అలాగా ఫెయిల్యూర్స్ అనబడేవి, ఫెయిల్యూర్స్ ఏం కావు, అలా అవ్వాల్సిందే అయిందంటే దాంట్లో ఫెయిల్యూర్ లేదు ఏం లేదు. కానీ అవన్నీ వీడికి మహాభారం కింద తయారవుతాయి. ఈ భారము మనిషి స్వయంగా సంపాదించుకున్నటువంటి భారము తప్ప దీంట్లో ఈశ్వరుల యొక్క ప్రమేయం లేదు, సమాజం యొక్క ప్రమేయం లేదు, గ్రహముల యొక్క ప్రమేయం అంతకంటే లేదు. వీడు స్వయంకృతమైన భారాన్ని మోస్తూ ఉంటాడు. ఈ భారం మోయటానికి హేతు ఏమిటంటే నేను కర్తను అని వీడు అనుకుంటే హేతు. నేను కర్తను, పనిని చేసేవాడను నేను, కార్య సాధకుడను నేను అని అనుకుంటాడు. ఎప్పుడైతే అలా అనుకుంటాడో ఫెయిల్యూర్స్ మనస్సులో పైన పోయిపోయి ఏవో కొన్ని మంచి జరిగినప్పుడు అవన్నీ మర్చిపోయి ఫెయిల్ అయినవన్నీ అలా పైన పోయిపోయి వీడు జీవితంలో పశ్చాత్తాపంతో అలా కృంగిపోతూ మనిషి జీవిస్తాడు. సత్యమేమిటి? సత్యమేమిటంటే వీడు కర్త కాడు. వీడు కర్తను అనుకోవడమే కానీ వీడు కర్త కాడు. నిజానికి ఏదైనా ఒక కార్యము సిద్ధించాలి అంటే వందలాది హేతువులు అక్కడ సమీకృతం అవ్వాలి, సమీకరణం అవ్వాలి. అనేకానేక హేతువులు అక్కడ సమీకరణమైతే మీకు ఆ కార్యాన్ని మీకు సిద్ధింపజేస్తారు. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీలో ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలనుకోండి, ఆ ఇంటర్మీడియట్ పాఠం చెప్పి కూడా సరిగ్గా పాఠం చెప్పాలి. ట్యూషన్ మీ పేరెంట్స్ చక్కటి ట్యూషన్ ఏర్పాటు చేయాలి. ఆయన పరీక్ష జరిగిన రోజుని మీకు హెల్త్ కోఆపరేట్ చేయాలి. తర్వాత ఆ పరీక్ష పేపర్లు దిద్ది వాళ్ళు పూచీగా దిద్దాలి. వాళ్ళు ఇంకా ఇలా పేరా రాశాడు 3 మార్కులు అని ఇలాగ వేసుకుంటూ పోతే బాగా చదివిన వాడికి చదివిన వాడికి తేడా లేకుండా నకలు కొట్టేస్తూ ఉంటారు. అందరూ కాపీలు కొట్టేస్తూ ఉంటారు. పెద్ద లార్జ్ నెంబర్లో నకలు కొట్టేస్తే చదువుకున్న వాడికి చదువుకోని వాడికి తేడా లేకుండా పోతుంది. అప్పుడు వీడు చదువుకున్న కొంత వ్యర్థం అవుతుంది. వీడికి సీటు రాకుండా ఇంకో వాడికి రావచ్చు. తర్వాత ప్రభుత్వం వాళ్ళు రిజర్వేషన్స్ని 99 ఉండేవి, ఈ మధ్యనే 111 ఎంతో చేశారని వార్తల్లో విన్నాను నేను. 111% రిజర్వేషన్స్. ఒక ఆయన పొలిటీషియన్ అన్నాడు 111 కాదు, అవసరమైతే 150 కూడా మేము చేసి తీర్తాం అని హామీ ఒకటి ఇచ్చాడు. రిజర్వేషన్స్ 150% ఎలా చేస్తాడండి? సో అలాగంటే వీడికి మెరిట్ స్టూడెంట్కి కలిసిరా అని వాతావరణం అటువంటిది ఏదైనా ఉండొచ్చు. తర్వాత ఇవన్నీ ఇటువంటి ప్రతికూల పరిస్థితులు అన్నిటినీ అధిగమించి ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్ వీడు ఇంటర్మీడియట్లో 1st క్లాస్లో పాస్ అయ్యి కాలేజీకి వచ్చాడు. దాంట్లో ఆ కాలేజీకి వచ్చిన వాడి యొక్క గొప్పదనం కానీ కాలేజీకి రాలేకపోయిన వాడి యొక్క ఫెయిల్యూర్ కానీ చాలా అల్పంగా ఉంటాయి. వ్యక్తిగతమైన హేతువులు చాలా అల్పంగా ఉంటాయి. ప్రతి చిన్న దృష్టాంతం చెప్పాను. కాబట్టి ఏ ఒక్క కార్యాన్ని సాధించాలన్నా అనేకానేకములైన హేతువులు అక్కడ సమీకృతమైనప్పుడే మీకు కార్యసిద్ధి కలుగుతుంది. ఇప్పుడు సర్జరీ చేయిస్తారు, సర్జన్ బాగా చేసి ఉండొచ్చు కానీ పోస్ట్ ఆపరేటివ్ కేర్ సరిగ్గా లేక పేషెంట్ పోవచ్చు. పూర్వానికి మా చిన్నప్పుడు ఒక సామెత ఉంది, సర్జరీ ఈజ్ సక్సెస్ఫుల్ బట్ ద పేషెంట్ హ్యాస్ డైడ్ అని. సర్జరీ సక్సెస్ఫుల్, సర్జరీ తప్పకుండా పేషెంట్ అయితే పోయాడు. సో తర్వాత పోస్ట్ ఆపరేటివ్ వార్డులో ఏదో ఇన్ఫెక్షన్ వచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. సర్జరీ ఈజ్ వండర్ఫుల్, పోస్ట్ ఆపరేటివ్ ఏదో ఇన్ఫెక్షన్ వచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. సో ఈ విధంగా వాడు సర్జరీ అయ్యి అంతా సక్రమంగా ఇంటికి వచ్చాడంటే బ్యాక్టీరియా కోఆపరేషన్ కూడా అవసరం, కంటికి కనపడని ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. కాబట్టి జీవితంలో ఏదైనా ఒక కార్యము సిద్ధించింది అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కలిసినప్పుడు మాత్రమే కార్యము సిద్ధిస్తుంది. తర్వాత మనము తన కర్తృత్వంతో తన ఫ్రీ విల్ తోటి, ఫ్రీ విల్ అని అంటూ ఉంటాం,
నేను కర్తను, తన కర్తృత్వంతో తన పురుషకామంతో మనిషి సాధించింది ఇంచుమించు ఏమీ ఉండదు. వాడి కర్తృత్వానికి తోడుగా ఎన్నెన్నెన్నెన్నో ఫ్యాక్టర్స్ కలిసి వచ్చినప్పుడు మాత్రమే ఏదైనా ఒక కార్యం సాధింపబడుతూ ఉంటుంది. కాబట్టి నేను నా వంతు కర్తవ్యాన్ని నేను చేయటం మాత్రమే, మిగిలినది ఈశ్వరానుగ్రహం చేత అది జరిగింది జరుగుతూ ఉంటుంది. సిద్ధ్యసిద్ధ్యో సమభోత్వ సమత్వం యోగ వచ్చింది. కార్యం సిద్ధిస్తే అది ప్రకృతి శక్తి రూపంగా ఉన్న ఈశ్వరుని యొక్క కృప. కార్యం సిద్ధించకపోతే ప్రకృతి శక్తుల రూపంగా ఉన్న ఈశ్వరుని యొక్క అది కూడా ఒక ప్రసాదమే. నా వంతు ధర్మాన్ని నేను నిర్వర్తించాను. కాబట్టి సిద్ధి అసిద్ధి, సిద్ధి అయితే నా గొప్పదనం లేదు, అసిద్ధి అయితే నా చేతగాదిదనం లేదు, నేను నిమిత్త మాత్రుడనే అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు క్రమంగా ఈ బెంగలను భవిష్యత్తు గురించిన బెంగలు తొలగిపోతాయి. తన వంతు కర్తవ్యాన్ని తాను తెలుస్తాడు, ఇంకా వచ్చినటువంటి ఫలాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాడు, తన వంతు కర్తవ్యాన్ని తాను తెలుస్తాడు. తర్వాత గతంలో తను ఫెయిల్ అయిపోయాను చేయలేకపోయాను అని గతకాలీన శోకము చింత అవి క్రమంగా అవుతుంది. ఎందుకంటే దీంట్లో సక్సెస్ అయిన దాంట్లో నా గొప్పతనము లేదు, ఫెయిల్ అయిన దాంట్లో నా చేతగాని ధనము లేదు. పరిస్థితులు ఆ ఈశ్వరుని యొక్క శక్తి ఆ హయ్యర్ పవర్ మన యొక్క గొప్పత మన యొక్క పురుషకాలానికి మన చేతగాని ధనానికి రెండింటికి కూడా అతీతమైనది. ఆ హయ్యర్ పవర్ దాని యొక్క ఆ ప్రవాహంలో మనం పోతూ ఉన్నాము. మన యొక్క పురుషకాలము కేవలము నామమాత్రమే, మన యొక్క కర్తృత్వము నామమాత్రమే. ఆ సత్యాన్ని ఎప్పుడైతే గుర్తిస్తారో మీరు మీ కర్తవ్యాన్ని శ్రద్ధగా చేసుకుంటూ నిమిత్త మాత్రంగా మిగిలిపోతారు. అది ఒక గొప్ప సందేశము. కనుక ఇక్కడ మనం ఈ నిమిత్త మాత్రం భ్రంసవ్య సాధ్యం అనే దాంట్లో దీని సైకాలజీ ఏమిటంటే ఇది ఒక సత్యాన్ని లేకపోతే ఒక విశ్వాసాన్ని పట్టుకుని వేలాడి సైకాలజీ కాదు. ది నాట్ ది సైకాలజీ ఆఫ్ బిలీఫ్. సో సైకాలజీ ఆఫ్ బిలీఫ్ ఎలా ఉంటుందంటే నేనేమో దేవుణ్ణి నమ్ముకున్నాను, ఉంగరంలో దేవుడు లోపం పెట్టుకున్నాను, కళ్ళకద్దుకున్నాను ఉంగరం ముందు పెట్టుకున్నాను, ఇప్పుడు నాకు మంచి మార్పులు వచ్చేసింది ప్రెస్ అయిపోతాను. దిస్ ఈజ్ నాట్ ది సైకాలజీ ఆఫ్ విస్డమ్, దట్ ఈస్ ది సైకాలజీ ఆఫ్ బిలీఫ్. నేను సైకాలజీ ఆఫ్ బిలీఫ్ చెప్పట్లేదు, నేను సైకాలజీ ఆఫ్ విషన్ చెప్తాను. ఒక విషన్, ది విషన్ ఈజ్ నేను నిమిత్త మాత్రుడనే, నా కర్తవ్యాన్ని నేను నిమిత్త మాత్రుడుగా చేస్తాను. సిద్ధి కానీ అసిద్ధి కానీ అవి నా చేతిలో ఉండవు. ఆ ఈశ్వరుని యొక్క మహాశక్తి ఈ సిద్ధి అయినా ఆ మహాశక్తియే నిర్మాణం చేసుకుంది, అసిద్ధి అయినా ఆ మహాశక్తి యొక్క అనుగ్రహమే. నా కర్తవ్యాన్ని మాత్రం నేను చేస్తాను. దిస్ ఈజ్ ది సైకాలజీ ఆఫ్ కర్మయోగ, ది సైకాలజీ ఆఫ్ శరణాగతి, ది సైకాలజీ ఆఫ్ విజ్డమ్. ఇట్ ఈస్ నాట్ ద సైకాలజీ ఆఫ్ బిలీఫ్. మీకు లోకంలో బిలీఫ్ సైకాలజీ ఎక్కువ కనుక్కుంటుంది తప్ప ఈ విజ్డమ్ సైకాలజీ మీకు కనపడదు తరచుగా. దేర్ ఈజ్ ఎ కాస్మిక్ విల్, కాస్మిక్ విల్ అనేది ఫ్రీ విల్, మనిషి యొక్క స్వేచ్ఛ, తన యొక్క స్వంత ఆలోచన, స్వంత శక్తి, స్వంత కర్తృత్వం అని మనిషి ఆలోచించుకుంటూ ఉంటాడు. కానీ స్వంత శక్తి, స్వంత ఇచ్చ, స్వంత కర్తృత్వంతో పాటుగా ఒక బ్రహ్మాండమునంతరం వ్యాపించి ఉన్న ఒక మహాశక్తి, ఆ మహాశక్తి యొక్క ఇచ్చ, ఆ మహాశక్తి యొక్క సంకల్పం బలము ఒకటి గలదు. ఈ వ్యక్తిగతమైన పరాక్రమము పురుషకారణం అంటే ఆ కాస్మిక్ విల్ అన్నది ఇన్ఫినిట్లీ మోర్ పవర్ఫుల్. ఆ సత్యాన్ని గుర్తించి కాబట్టి రెండు గుర్తింపులు, ఈ పరిస్థితిలో నా కర్తవ్యం ఏమి నెంబర్ వన్, నెంబర్ టూ ప్రతి సందర్భంలో కూడా ఆ కాస్మిక్ విల్ యొక్క ప్రభావమే ఉంటుంది. ఆ ప్రభావానికి అనుగుణంగానే ప్రతి సందర్భంలో వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి అనే ఆ కాస్మిక్ విల్ యొక్క పవర్ని దాని ప్రెజెన్స్
దాని పవర్ని గుర్తించడం, గుర్తించి తన పర్సనల్ విల్ని ఆ కాస్మిక్ విల్కి సరెండర్ చేయుట, దట్ ఈస్ ది సైకాలజీ ఆఫ్ సబ్మిషన్, సైకాలజీ ఆఫ్ శరణాగతి. ఎందుకంతలా చెప్తున్నానంటే, సాధారణంగా లోకంలో ఏవో ముడుపులు కట్టాను, మొక్కులు మొక్కుబడులు ముడుపులు అని అదేదో ఉంటుందంటే, దేవుడు ఏం అనిపించేస్తాడు, మేము పూజ చేసేస్తే మా కోరికలు తీర్చేసేస్తాడు, అది కాదు. ఇది ఇట్ ఈజ్ నాట్ దాట్. ఇప్పుడు ఒకడు పరీక్షకు ఇంకా ప్రిపేర్ కాలేదు, వాడు దేవుడికి పూజ చేసి దేవుడిని కోరుకుంటున్నాడు, ఏమనే ఓ దేవుడా పరీక్షలు వాయిదా పడి ఇట్లా చెయ్యి. అది అలాంటి సైకాలజీ కాదు నేను చెప్తాను, అలాంటి మూడు మొక్కుబడులు సైకాలజీ కాదు. దట్ ఈస్ ఆల్ బిలీఫ్, వెదర్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్ ఐ నాట్ గోయింగ్ టు కామెంట్ అపాన్ ఇట్. ఇట్ ఈస్ నాట్ దట్ ఈస్ నాట్ ది దిస్ ఈస్ నాట్ ది సైకాలజీ ఆఫ్ బిలీఫ్. క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి, ఇండియా క్రికెట్ మ్యాచ్ ఫైనల్లో నెగ్గాలి అని పూజలు హోమాలు జపాలు చూసిస్తారు. క్రికెట్ మ్యాచ్ కూడా అంటే పురోహితులు అడుగుతారు, అడిగితే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, అవును అవును మీరు చేస్తే వాళ్ళు నెగ్గుతారని వీళ్ళు ఎంకరేజ్. మీరు చెప్పచ్చు కదా, ఇరే ఈ పూజలకినో మీ క్రికెట్ మ్యాచ్కి సంబంధం లేదమ్మా, వెళ్ళి మీకు పని మీరు చూసుకోండి, మా అప్పుడు మేము చూసుకుంటాం అని చెప్పచ్చు కదా అని చెప్పడం. వాళ్ళు ఏమిటి, ఏదో సందర్భంలో ఏదో హోమం చేసుకుంటారు, ధనాన్ని సంపాదిద్దామని వాళ్ళు చూస్తారు తప్ప సరైనటువంటి అడ్వైజ్ ఇవ్వరు. దాంతో వాళ్ళు ఏమిటి, ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్లో మేము నెగ్గాలి, వరల్డ్ కప్ నెగ్గాలి అని గురి చేసేస్తాం. సపోజ్ ఆస్ట్రేలియా వాళ్ళు కూడా బ్యాటింగ్కి వచ్చేప్పుడు వాడు మెడలో సిలువని ముద్దు పెట్టుకుని దండం పెట్టుకుని పైకి దండం పెట్టి వచ్చి ఇలా ఇలా అనుకుని వచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి దేవుడు, వాడిని ఆశీర్వదించాలా వీడిని ఆశీర్వదించాలి. కాబట్టి దట్ ఈస్ నాట్ ది సైకాలజీ, దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ సేయింగ్. వాట్ వీఆర్ సేయింగ్ ఈజ్ మన టీము పూచిగా పర్సనల్ ఈక్వేషన్స్ పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్ని దారిలోకి రానివ్వకుండగా చక్కగా శ్రద్ధగా ఫుల్ ఆ శక్తిని ఒడ్డి కష్టపడి ఆడతారు, ఏ రిజల్ట్ వస్తే ఆ రిజల్ట్ని స్వీకరిస్తారు. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. తర్వాత ఈ నిమిత్త మాత్రం అవ్వడంలో ఇంకో రహస్యం అదేమిటంటే, ఇప్పుడు ఎప్పుడైతే నా హృదయంలో నా యొక్క కర్తృత్వము అజ్ఞాన కల్పితము, నా కర్తృత్వం అనేది లేదు, నాహం కర్త, నేను కర్తను కాను, అది సత్యం, నా యొక్క కర్తృత్వము లేదు అనే సత్యాన్ని వీడు ఎప్పుడైతే తెలుసుకుంటాడు, అదే సమయంలో తన యొక్క కర్తవ్యాన్ని నిష్ఠతో అనుష్ఠిస్తూ ఉంటాడు. అంటే రెండు అంశాలు ఉంటాయి, కర్తవ్యాన్ని తెలుసుకుని గుర్తించి నిష్ఠతో కర్తవ్యము అనుష్ఠించుట, నా కర్తృత్వము లేదు, సిద్ధి అసిద్ధులందు సమ సిద్ధి అసిద్ధులందు సమత్వము అని కర్మయోగ ఫిలాసఫీతోటి వీడు ఎప్పుడైతే కర్తవ్య కర్మలు చేసుకుంటున్నారో అప్పుడేమవుతుందో తెలుసునండి, ఈ దేహము ఈ ఇంద్రియములు ఈ మనస్సు ఇదొక శక్తివంతమైన మెషిన్, ఇది ఒక మహాశక్తివంతమైన యంత్రం. దేహము వంటి యంత్రం ఇంతవరకు మనిషి సృష్టించలేదు, మనస్సు వంటి బలమైన పరికరం ఈ సృష్టిలో మనకటి లేదు. మైండ్ థాట్కే పవర్ ఉంటుందో తెలుసునండి, ది పవర్ ఆఫ్ థాట్, ది పవర్ ఆఫ్ థాట్. మీరు ఎప్పుడైనా ఆలోచించట్లేదో, ద థాట్ యొక్క పవర్ ఎంత గొప్పదంటే మనిషిని చంద్రమండలం మీద పంపించింది థాటే, థాట్ యొక్క పవర్. 170 అంతస్తుల విలింగ్ హోటల్ నిలబెట్టారంటే ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ థాట్. ఒక రిలీజియన్ క్రియేట్ చేశారంటే ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ థాట్. క్రైస్ట్ అనే ఆయనకు ఉన్న థాట్ యొక్క పవర్ చేత క్రిస్టియానిటీ నిర్మాణం అయ్యి ఈనాడు ప్రపంచం అంతా వ్యాపించింది. ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ థాట్, థాట్ యొక్క పవర్ అంతది. అయితే ఈ థాట్కి నేను నాది అహంకారము మమకారము మీరు జోడిస్తే ఆ థాట్ అంతటి శక్తివంతమైన థాట్ కూడా అది వీగిపోతుంది, దానికి ఆ పవర్ అంతా పోయి వీడిని జీవితం ఆఖరి దశకు వచ్చేప్పటికీ బెంగలతో భయాలతో దుఃఖాలతో కృంగిపోయేవాడిగా తయారు చేస్తుంది అదే థాట్. అలా కాకుండా ఆ థాట్లో కొంత వికాసాన్ని మీరు తీసుకొచ్చి దాంట్లో వివేకాన్ని మీరు ప్రవేశపెట్టి
ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ థాట్. అద్వైత సిద్ధాంతాన్ని తెలుసుకున్నాడు అంటే ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ థాట్. ఆ విధంగా మీరు థాట్ని సరైన దిశలో దానికి ప్రవాహానికి, ఆ థాట్ యొక్క ప్రవాహానికి మీరు సరైన దిశని మీరు నిర్దేశించగలిగిన నాడు ఏమవుతుందో తెలుసునండి, ఇట్ బికమ్స్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద కాస్మిక్ విల్. ఆ కాస్మిక్ విల్, ఆ ఈశ్వరుని యొక్క మహాశక్తి ఈ మెషీన్ ఉండగా వీడి థాట్ కూడా, వీడి ఇంద్రియములు కూడా, వీడి దేహము కూడా అది ఎక్స్ప్రెస్ చేయడం ప్రారంభించు. అంటే మీరు మాట్లాడితే అది ఈశ్వరుని యొక్క ఆ సత్యతత్వము ఆ మాట యొక్క తుణికి సలాడుతూ ఉంటుంది. వాడు చూస్తే ఆ చూపులో ఈశ్వరీయ భావన ప్రేమ తుణికి సలాడుతూ ఉంటుంది. వాడు ఏదైనా కర్మని అనుష్ఠిస్తే అది ఒక పరిచ్ఛిన్నమైన అహంకారములు కలిగిన ఈగో ఒక వ్యక్తి అనుష్ఠించినట్టు కాకుండా ఆ కాస్మిక్ పవర్ వీడి ద్వారా పనిచేస్తుంది అన్నట్టుగా. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఏదైనా ఒక ఉద్యమాన్ని నడిపించారంటే అది మిస్టర్ గాంధీ నడిపిన ఉద్యమం కాదు, ఆ కాస్మిక్ విల్ ఆయన ద్వారా ఎక్స్ప్రెస్. కాబట్టి మీ ఈ దేహేంద్రియ మనస్సు అనే యంత్రము, ఇది నేను నాది అనే అజ్ఞానము చేత ఈ యంత్రాన్ని నడిపిస్తారా, లేక ఆ నేను నాది అనే అజ్ఞానాన్ని మీరు ఎప్పుడైతే తిరస్కరిస్తారో, నిరాకరిస్తారో, అంటే కర్తృత్వాన్ని త్రోసిపుచ్చుతారు, అజ్ఞానరహితమైన కర్తృత్వాన్ని త్రోసిపుచ్చడం కష్టం కూడా కాదు. ఆ విధంగా ఎప్పుడైతే సత్యాన్ని గుర్తించి అజ్ఞాన కల్పితమైన కర్తృత్వాన్ని మీరు ఎప్పుడైతే త్రోసిపుచ్చుతారో, అప్పుడు అదే మెషిన్ అది బికమ్స్ ఈశ్వరాస్ మెషిన్. ఆ యంత్రము ద్వారా ఈశ్వరుని యొక్క విభూతి ప్రకటన ప్రారంభిస్తుంది. అంతే మహాత్ముడు. మహాత్ముడికి సంసారికి తేడా ఇంటి యంత్రం సేమ్. ఒకప్పుడు మహాత్ముడు యంత్రం కొంచెం వీపుగా కూడా ఉండొచ్చు, ఈ సంసారి యొక్క యంత్రం మంచి దిట్టంగా ఉండొచ్చు, కానీ సంసారి యొక్క యంత్రం ద్వారా అహంకారం యొక్క ప్రభావం ప్రకటమవుతూ ఉంటుంది. మహాత్ముని యొక్క యంత్రం ద్వారా ఈశ్వరుని యొక్క మహామహిమాన్వితమైన శక్తి ప్రకటమవుతూ ఉంటుంది. కాబట్టి అర్జునునికి అదే సందేశాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు బాణం వేసేది నువ్వు కాదు, బాణం వేసే నీ చేతుల వెనకాల ఉండే ప్రాణశక్తి నేను. ఈ బాణం వెళ్ళి ఎదుటి వాడికి తగిలినప్పుడు వాడి ప్రాణం పోతుంది, అక్కడ వాడి ప్రాణాన్ని అపహరించే ఆ కాలశక్తి నేనే. ఇక్కడ బాణం వేయించే ప్రాణశక్తి నేనే, అక్కడ ప్రాణం తీసేటువంటి కాలము యొక్క శక్తి కూడా నేనే. నేను బాణం వేసేదని అర్జునుడు అనుకుంటే వీడికి తెలియలేదు సత్యం. నేను అర్జునుడు వేసిన బాణంతో నా ప్రాణం పోతుంది అని మమతల పడుకుంటే వాడికి సత్యం తెలియదు. సత్యం ఏమిటంటే నాయం హంతి నా హన్మతి ఉభౌతం నా విజానీత నాయం హంతి నా హన్మతే. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించి నీవు నిమిత్తమాత్ముడుగా నిలిచి ఉండుము. కాబట్టి మనిషి తన యొక్క ఈ దేహము ఇంద్రియములు మనస్సు అనే యంత్రాన్ని ఈశ్వరుని యొక్క ఇచ్ఛ, ఈశ్వరుని యొక్క శక్తి ప్రకటమయ్యేటువంటి ఒక పరికరముగా సాధనముగా తీర్చిదిద్దుకోవాలి. ఆ జ్ఞానం చెప్పి ఆ జ్ఞానాన్నే నిమిత్త మాత్రం భవ సవ్య సాధ్యం నిన్నటి నుంచి నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక ఈ మనిషి ఎలా ఉండాలంటే, ఇప్పుడు మైక్ ఉందనుకోండి, ఈ మైకు మీ చెవుల వరకు శబ్దాన్ని మోసుకొచ్చి అందజేస్తుంది మైక్. కానీ అది ఆ మైకు నిమిత్త మాత్రంగా ఉంటుంది, ఆ శబ్దాన్ని అది సృష్టించదు, ఆ శబ్దం నాది అని అనుకోదు. ఈ శబ్దాన్ని మీకు అందజేస్తున్నాను అనే అహంకారము ఆ మైకుతో ఉండదు, ఈ శబ్దం నాది అనే మమకారము ఆ మైకుకు ఉండదు. మహాత్ములు మైక్ వంటి వారు. మహాత్ముల హృదయంలో అహంకార మమకారాలు ఉండవు. ఎప్పుడైతే అహంకార మమకారాలు ఉండవో అప్పుడు ఆ హృదయం నుండి, ఆ వాగింద్రియం నుండి ఈశ్వరుని యొక్క వాక్కు ప్రకటమవుతూ అది భగవాను వాచ అంటే అర్థం. కాబట్టి
కాబట్టి ఆ మైక్ వలె మనిషి ఫంక్షన్ చేయడానికి అలవాటు పడాలి. జ్ఞానం చేత దానికే నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. ఇంకొక దృష్టాంతం చెప్తారు. ఇప్పుడు పండు చెట్టు నుంచి పడింది, గాలి అనుకుంది నేను నా కారణంగా పడింది అని గాలి అనుకుంది. అనుకుంటే చెట్టు చెప్పింది, ఓసి గాలి నువ్వు మూర్ఖత్వం తప్ప మరి ఏమీ కాదు, నీ కారణంగా పండు పడలేదు, ఆ పండు ముగ్గింది, అందుకోసం రెడీ టు ఫాల్, ఇట్ ఈస్ రైట్ రెడీ టు ఫాల్. నువ్వు ఊరికే నిమిత్తం ముట్టుకే, నువ్వు వీచుటాలు ఊరికే నిమిత్తమే. అంచేతనే ఆ పండు పడింది, ఆ పక్క పండు పడలేదుగా. ఏ పండు ముగ్గి రెడీగా ఉందో అదే పడింది, గాలి ఊరికే నిమిత్త మాత్రమే. సో మనం కూడా జీవితంలో అలా నిమిత్త మాత్రంగా ఉంటాము, మనం ఎందుకు కర్తృత్వం ఉండదు, ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. ఈ నిమిత్త మాత్రమే దానికి దృష్టాంతంగా శ్రీకృష్ణుని యొక్క మురళి వేణువు దాన్ని చెప్తూ ఉంటారు. సాధారణంగా ఈ రోజుల్లో శ్రీకృష్ణుడు అంటే ఆయన చేసిన గీతాబోధ అంత పాపులర్ కాదు. శ్రీకృష్ణుడు గురించి మాట్లాడేవాళ్ళు ఆయన గోపాలుడు అంటారు, లేకపోతే గంగధరుడు అంటారు, ఇలాంటి కథలు చెప్తారు తప్ప ఆయన శ్రీకృష్ణుడు భగవద్గీతలో నాయం హంతి నహన్యది అని చెప్పాడు ఆ శ్లోకంలో వినాలి. అశోచారణ కృష్ణం అని చెప్పాడు ఆయన ఆ శ్లోకం గురించి కూడా రాడు రాడు. పైగా కర్తృత్వం లేదు నీ ఎందు నిమిత్త మాత్రంగా ఉందని చెప్పాడు. అది కూడా దాంట్లో ఉండే తాత్విక చింతనము దాన్ని పరిశీలనకి పెట్టాలి అని అనుకో. ఎంతసేపు వెన్న దొరికించేయడము, లేకపోతే పాలు పితికేయడము, లేకపోతే వేణువు తేయడము, ఎంతసేపు ఈ దృష్టే తప్ప ఏమిటంటే వెన్న దొంగిలిస్తే సో వాట్. సపోజ్ మీ బస్తీలో వెన్న దొంగిలించి కూడా ఒకడు ఉన్నాడు అనుకోండి, వీళ్ళలో వచ్చేసి మీ పాలు పెరుగు వెన్న దొంగిలించేసి వాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఆ వాడి గురించి పాటలు పాడతారా? ఓ ఎంత గొప్పవాడు వీడు, అలా ఏం పాడుకోవాలి. కాబట్టి వెన్న దొంగిలించడం ఏమిటి అసలు పడుతుందా? దాంట్లో ఏదో సింబాలిజం ఉంటుండాలి. అలాగే దాన్ని మీరు అకామిడేట్ చేసుకురావాలి. ఎందుకంటే ఈ గాథలు వాటిలో చాలా భాగం వీళ్ళ యొక్క కపోల కల్పనలుగా ఉంటాయి. ఆయన శ్రీకృష్ణుడు స్వయంగా అవతరించింది కంసాది రాక్షసులను సంహారం చేయడం కోసం అవతరించడము, సో సాధు పరిత్రాణము దుష్ట శిక్షణము శిష్ట రక్షణ కోసం అవతరించేయడం అలాంటి చిత్తూ సమర్థమవుతుంది అని వెనకొందించాడు, వాళ్ళు పట్టుకున్న చీరలు పట్టుకుపోయాడు, ఇలాంటి వాటి కోసం కాదుగా. అవి కొంచెం ఇబ్బందికరంగా లేవు. దాంట్లో అలా ఇబ్బంది పడాల్సింది ఏం లేదండి, దాంట్లో చాలా సింబాలిజం ఉంది అని దాన్ని అలాగే కవర్ చేసుకోవాలి. ఇది స్వామిదేవుడు పురాణాన్ని వేదాంతి రికన్సైల్ చేయకపోతే ఆ పురాణం కొంత సమస్య కూర్చుంటుంది. వేదాంతి వచ్చి చక్రం అడ్డువేస్తారు, దాన్ని తోసిపుచ్చుకాయా, దాంట్లో కూడా కొంత శోభం ఉంది అని వేదాంతి వచ్చి దానికి ఒక రికన్సైలరీగా ఏదో చెప్తాడు. చెప్తే అక్కడికి ఆమాయ భోలేబాబు అని అనుకోవచ్చు. ఇప్పుడు చీరలు పట్టుకుపోయాడు అంటే, చీరలు పట్టుకుపోవడం అంటే అది వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఇట్ ఈస్? అది మీరు అప్రిషియేట్ చేస్తారటువంటి యాక్షన్? ఏదో శ్రీకృష్ణుడు చుట్టుముట్టు ఎక్కడా లేడు కనుక ఇప్పుడు వెళ్ళడంతో ఏదో చేసాడు కాబట్టి చప్పట్లు కొడుతూ భజన చేస్తున్నారు, కానీ సచ్ అన్ యాక్షన్ ఈ రోజుల్లో విల్ ఇట్ బి అప్రిషియేటెడ్? ఇట్ విల్ నాట్ బి అప్రిషియేటెడ్. కాబట్టి చీరలు పట్టుకుపోయాడు అంటే దాని అర్థం ఏంటి? దేహాభిమానాన్ని తిరస్కరించిన దేహాభిమానాన్ని పోగొట్టుకోవడానికి ఆయన ఉపదేశం ఎంతో మనకు ఉపకరించింది. ఇది చీరలు పట్టుకోవడానికి అదే అర్థం. గోపిక అంటే ఊళ్ళో ఉన్న అమ్మాయిలతో అందరితో కలిసి ఈయన డ్యాన్స్ చేసేటది కాదు. గోపిక అంటే ఒక భక్తి యొక్క ఒకనొక తత్వానికి గోపిక అన్నది ప్రతీక. భక్తులందరూ గోపికలే, వస్తుత పురుషులు కావచ్చు స్త్రీ కావచ్చు, భక్తులందరూ గోపికలే. ఈశ్వరుని భక్తి చేసి ప్రతివాడు గోపికే. నవనీతము అంటే ప్రేమకు చిహ్నం, ఆయన మీ ప్రేమను దొంగిలిస్తాడు, ప్రేమయందు ప్రకటమవుతాడు, ప్రేమను దొంగిలిస్తాడు.
అని ఈ విధంగా ప్రతి చిన్న అంశాన్ని మీరు సింబాలిక్గా తాత్వికంగా దానికి వ్యవస్థ చేయాల్సి ఉంటుంది. చేయకపోతే ఈ కథలు ఇమోషనల్గా మనిషిని ఎంటర్టైన్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇమోషనల్ ఎంటర్టైన్మెంట్ అండ్ సమ్ టైమ్స్ క్వైట్ మిస్లీడింగ్ ఫీల్డ్ కూడా ఉంటాయి. క్వైట్ మిస్లీడింగ్ ఇదంతా ఎందుకు చెప్పానంటే, శ్రీకృష్ణుడు వేణువు వాయించాను, వేణువును ఊదెను, ఏదో వేణువు ఊదితే ఏమైనట్టు అక్కడికి. అక్కడ వేణువు అన్నది సింబాలిక్, మేబీ హిస్టారికల్గా కూడా ఆయన వేణువు ఊది ఉండొచ్చు. వేణువు చాలా మధురంగా ఆయన ఊదాడు, సాక్షాత్తు భగవాను యొక్క అవతారం మధురంగా ఊదాడు కాబట్టి ఆవులు అవి కూడా చాలా చెవులు గుర్తించి విన్నాయి. అదంతా బాగుంది, బాగానే ఉంది, కానీ దాని వెనుక ఒక చక్కటి తాత్వికమైన చింతన ఏమిటంటే, వేణువు యొక్క రహస్యం ఏమిటంటే, ఆ శ్రీకృష్ణుడు కూడా ఒక కస్టమ్ మేడ్ వేణువేమీ ఉండేది కదా, ఆయనకి నందుడు నందమహారాజు వేణు ఒకటి తయారు చేసి ఇచ్చాడని దాన్ని పట్టుకెళ్ళాడని అలా కూడా ఉంటే ఉండొచ్చు. భాగవతంలో నేను ఆ వివరాలన్నీ నేను రిఫ్లెక్ట్ చేసి చెప్పట్లేదు, అటువంటి వివరాలు నేను పెద్ద మైండ్ ఇప్పుడు పెట్టలేదు, చూస్తే దొరుకుతుంది. కానీ ఒక వర్ణన ఉన్నది, ఏమిటంటే ఆ వర్ణన ఆయన అడవికి వెళ్తాడు, ఈ గోవును తీసుకొని అక్కడ ఈ సరస్సు తీరాన ఈ రీడ్స్ ఉంటాయి, అంటే నీటి మొక్కలు ఉంటాయి, ఉడుగాటి నీటి మొక్కలు. ఓ మొక్కను పీకుతారు, పీకి ఈ కొమ్మ ఇటువైపు అటువైపు కట్ చేసేస్తారు, కట్ చేసి సాఫ్ చేసేస్తారు. సాఫ్ చేసి ఆ మధ్యలో పిత్ ఉంటుంది, అంటే మెత్తటి పదార్థం ఉంటుంది మధ్యలో, దాన్ని జాగ్రత్తగా తీసి పడేస్తారు, ఓ పొరటోటి తీసేస్తారు, చిన్న చాకుతోటి ఆ మధ్యలో ఉండే పిత్ అంతా తీసి పారేస్తారు. అది మెత్తటి పదార్థం ఉంటారు, ఓ 5 చిల్లులు పెడతారు, చిల్లులు పెట్టి ఇంకా ఊదడం ప్రారంభిస్తారు. ఎప్పుడైనా మీరు, మేము పల్లెటూళ్ళలో ఉన్నప్పుడు చేసేవాళ్ళం, కొబ్బరాకు కనపడితే దాన్ని ఓడవీకి బోరా చేసేవాళ్ళం. కొబ్బరాకు కనపడితే బోరా, బోరా ఎందుకురా, అలా కొంతసేపు ఊదేవాళ్ళం, అక్కడితో ఆ ఉత్సాహం పుట్టేది ఒకటి మానేసి. అలాగా ఆయన ఒక రీడ్ నీటి ప్రబ్బలి మొక్క అంటారు, ఆ మొక్క దొరికినప్పుడు దాన్ని కట్ చేసి చాకుతో ఇటువంటి కోసేసి సాఫ్ చేసి లోపల ఉన్న మెత్తన పదార్థాన్ని పీకేసి 5 చిల్లులు పెట్టి ఉప్పుని ఊదివాడు, ఊదితే దాంట్లోంచి మ్యూజిక్ వచ్చి బోరా తయారు చేసినట్టుగా అలా వర్ణించారు. ఏ రోజు వేణు ఆరోగ్య అది కొద్దిసేపు ఊదరా అవతల మారాడు, అలా ఊదడంలోనే మధురమైన, మనం బోరా ఊదినప్పుడు పెద్ద మధురంగా ఉండకపోవచ్చు, కానీ ఆయన ఆ వేణు నుంచే మధురమైన సంగీతాన్ని జనరేట్ చేశారు. మంచిది, కానీ అక్కడ రహస్యం ఏమిటంటే, వేణువు యొక్క సీక్రెట్ ఏమిటి? భాగవతంలో చర్చ ఉంది, ఒక గోపిక వేణువును అడుగుతుంది, ఓ వేణువా నీవు పుట్టిన వంశము ఎందుకు పనికిరానిది? వంశము అంటే ఏ వంశంలో పుట్టింది అని ఒక అర్థం, వంశము అంటే వెదురు బొంగు అని శ్లేషం, వంశేషం దాన్ని వెదురు బొంగు అని అర్థం. తర్వాత నీవు ఏ చెట్టు యొక్క అంగము అవయవము, ఆ చెట్టు యజ్ఞయాగాది క్రతువులను వేటికి వినియోగము లేని అధమాధమైన చెట్టు. ఇప్పుడు రాజు చెట్టు ఉందనుకోండి, దాని పొలాలు యజ్ఞంలో మర్రి చెట్టు పొలాలు వినియోగిస్తాం, కుదుంబర వృక్షం, కడిమి, పలాశ, వీటన్నీ యజ్ఞంలో వీటికి వినియోగం ఉంటుంది, అవి పవిత్రమైన చెట్లు. రాజు చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేస్తారు, రావి వేప చెట్టు పూజలకు వాడతారు, మందులకి వాడతారు అనేక చెట్లు ఆయుర్వేదం. ఈ వెదురు చెట్టు నుంచి చూసారా, బొంగు ఎందుకో పనికిరాదు, ఆఖరికి దానికి పువ్వులు కూడా దేవుడికి పూజ చెట్టు. అలాగంటి అత్యంత అయోగ్యమైనటువంటి చెట్టుకి చెందిన కొమ్మ నువ్వు, నీ లోపల సారమేమీ లేదు, గోలు గోలుగా ఉంటుంది లోపల, సారమేమీ లేదు. గోపిక అంటుంది వేణువుతో, పద్యం ఉంది చక్కటి పద్యం, శ్లోకం కూడా నాకు గుర్తులేదు అది. సారము అంటే ఆ లోపల నిండా ఉంటే సారం ఉన్నట్టు, నిండి ఉంటే ఏమీ లేదు, ఖాళీ,
ఆకాశంలో ఇంకేం లేదు. తర్వాత నీకు కణుపులు ఉన్నాయి, కణుపులు అంటే అడ్డుపడిపోతూ ఉంటాయి, ముడి, అనేక ముడులు వృద్ధులు ఉన్నాయి. తర్వాత అన్నీ చిల్లులే, పైగా చిల్లు అంటే ఛిద్రం, ఛిద్రము రంధ్రము, రంధ్రాన్వేషణ అనేటువంటి రంధ్రాన్వేషణ అంటే ఎదుటివాడిలో తప్పులు వెతుకుంటా, నీలో వెతకక్కర్లా, నీకే చూడగానే రంధ్రాలన్నీ కనబడుతూ ఉంటాయి, అంటే అన్ని తప్పులు ఉన్నాయని శ్లేష. ఇంత అయోగ్యమైనది ఈ సృష్టిలో నువ్వు తప్పింకేమీ లేదు కదా, నీకు రసము లేదు. వేణువులో రసమే ఉంటుంది, వెలుగు బొంగులో ఎండిపోయిన దాంట్లో రసమే ఉంటుంది. అదే మీకు చెరుకు గడ ఉంటే రసం, నీలో ఏ రసము లేదు. శ్రీకృష్ణునికి నీ మీద ఇంత ప్రేమ ఎలా అని కోరుకుంటుంది వేణువు. అప్పుడు వేణువు సమాధానం చెప్తుంది, హే గోపి, హే చెలి అని సంబోధించి చెప్తుంది, నువ్వు చెప్పినంతా సత్యం, నాలో ఈ దోషాలన్నీ ఉన్నాయి, కానీ నేను లోపల ఖాళీగా ఉన్నాను, అదే నా క్వాలిఫికేషన్. లోపల ఖాళీగా ఉన్నాను కాబట్టి శ్రీకృష్ణుడు నా నుండి జగత్తులందరినీ నందింపజేసే సంగీతాన్ని వెలయింపజేస్తున్నాను. లోపల ఖాళీగా పెట్టుకోను కూడా, నేను నీ మనస్సులో ఉండాలంటే ఆకాశంలోనే ఉండాలి. ఆకాశంలో ఏముండదు, ఏమి ఉండదు, ఏముంటుంది ఆకాశంలో, ఏముండదు, ఒక చిన్న మబ్బు తునక కూడా ఉండకూడదు. ఆ హృదయాకాశంలో, ఆ మనస్సు అనే ఆకాశంలో ఒక చిన్న మబ్బు తునక వంటి డిస్టర్బింగ్ థాట్ కూడా ఉంటుంది. ఖాళీగా పెట్టేసుకో, మైండ్ ఖాళీగా పెట్టేసుకో, ఇన్నర్ సైలెన్స్ అంటారు దానికే, శమత అనుకో పేరు. అలా ఆకాశంలాగా పెట్టేసుకో మైండ్, చుప్. మైండ్లో ఏదైనా చలనం వస్తుంటే చుప్, సైలెంట్ చేసి పెట్టు. అప్పుడు నీవు వేణువు వలె అయిపోతావు. వేణువు వలె అయిపోతే నీ నుండి వచ్చేటువంటి శబ్దము అది సాక్షాత్తు భగవానుని యొక్క సంగీతం అని వేణువు గోపికకి సలహా ఇస్తుంది. కాబట్టి ఆ వేణువు వలె జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. అది ఎలాగా? నిమిత్త మాత్రం భవ సంధ్య సాక్షి. లోపల రాగము, ద్వేషము, కర్తృత్వం, భోక్తృత్వం ఏమీ ఉండవు. కర్తవ్యము తెలుస్తూ ఉపస్థితమవు, అంటే మన ముందు నిలబడుతుంది కర్తవ్య కర్మ వచ్చి అది మనం చేసేస్తుంది. అంటే రాగము, ద్వేషము, సుఖము, దుఃఖము, కర్తృత్వం, భోక్తృత్వం ఏమి, కామ, క్రోధ ఏమీ ఉండవు. నిశ్చలమైన మనస్సు, కర్తవ్యాన్ని గుర్తించుట, నిష్ఠతో ఆచరించుట శ్రీకృష్ణ అర్పణ వస్తువు చేతులు కడిగే సుకుంటు, ఇది నిమిత్త మాత్రం భవ. హే సవ్యసాచన్ అర్జున, నీవు నిమిత్తంగా ఉన్నట్లయితే మిగిలిందంతా నేను చూసుకుంటాను అని ఆయన. సో ఈ విధంగా శ్రీకృష్ణుని జీవితంలో ఉండే ప్రతి ఘట్టాన్ని కూడా వేణువుతో మొదలుపెట్టాను, వేణువు గురించి చెప్పాను, వెన్న దొంగిలించడం గురించి, ఆయన చిన్నప్పుడు విశ్వరూప సందర్శనం గురించి, లేకపోతే ఇంకా ఆయన రాక్షసుల్ని సంహరిస్తాడు, అఘాసుడనే ఓ రాక్షసుల్ని సంహరిస్తాడు, గీతలో శ్లోకం ఉంది, భాగవతం అఘాసుడు సంహార కట్టంతో దానికి పోలి ఉంటుంది. ఆ తర్వాత బకుడు అని ఇంకో రాక్షసుల్ని సంహరిస్తాడు, భీముడు చంపిన బకుడు వేరు, శ్రీకృష్ణుడు చంపిన బకుడు వేరు. తర్వాత కంసుణ్ణి సంహరిస్తాడు, మేనమామ కంసుణ్ణి సంహరిస్తాడు. ఇవన్నిటి ఎందుకు కూడా మీకు చక్కటి సింబాలిజం ఉంటుంది. తర్వాత గురుపుత్రుణ్ణి బతికించే నెపంతో శంఖాన్ని ఒకదాన్ని పట్టుకొస్తాడు, పంచజన్యము అనే శంఖ, దానికి సింబాలిజం ఉంది. ప్రతి శ్రీకృష్ణుని జీవితంలో ఉన్న ఘట్టాలైతే ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటి ఎందు గోపికలతో సహా వేణులతో సహా ఆ సింబాలిజంలో అది దాన్ని గుర్తిస్తే అది శోభ, దార్శనిక దృష్టి అలా అలవర్చుకోవాలి. అంతేగాని పురాణాలని పురాణ గాథ కింద అట్టి పెట్టేసి స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ కింద పెట్టుకుని డ్యాన్స్లు చేస్తూ ఊరికే అలాగా వేరేటింగ్గా ఉండి ఏదేదో మేము భక్తి చేస్తున్నాం అనుకుంటే
దాంట్లో భక్తి అంశం వరకు మంచిది, ఆ భక్తి పార్ట్ బాగానే ఉంటుంది. కానీ ఒకప్పుడు అది కొంచెం దారి పక్కకు పోయిందంటే దానివల్ల ప్రయోజనం చాలా ఆత్మంగా ఉంటుంది. కాబట్టి సాధకులు ఆ సత్యాన్ని గుర్తించాలి. సో నిమిత్త మాత్రం హవాహ, నిమిత్త మాత్రం అవడంలో ఉండే రహస్యం ఏంటంటే ఈ అర్జునుడు తన వంతు కర్తవ్యాన్ని తాను చేసుకుంటూ పోతే లోకంలో వాళ్ళు ఏమనుకుంటారు, ఈ కీర్తి అంతా అర్జునుడికే వస్తుంది, మీ వంతు పని మీరు చేసుకుంటూ పోతే మొక్క పాటి నీళ్లు పూసారనుకోండి మీకు తెలుస్తూ ఉంటుంది, కానీ ఈ మొక్కని వైపు పెరిగి ఇట్లా చేసేవాడిని నేను కాదు. ఆ మొక్క బీజశక్తి ఉంటుంది, నేలలో సారం ఉంటుంది, సూర్య కాంతి కిరణ జరిగే సజీవ క్రియ ఉంటుంది, తర్వాత వాయువు ఉంటుంది, వీటన్నిటి కారణంగా మొక్క పెరుగుతుంది. మీ మనమూలంగా పెరగదు కానీ నాకు ఆ సంగతి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి నేను నిమిత్త మాత్రంగా ఉంటాను, మొక్క పాతుతాను, నీళ్లు పోస్తాను, కంచె కడతాను, అంతే నా నా డ్యూటీ ఏమి. ఇంకా మొక్క పెరిగితే దేవుడు అనుగ్రహం వల్ల పెరుగుతుంది, అలాగే నేను చేసుకుంటూ పోతాను. కానీ ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు, చూడరా ఆయన ఎంత మంచి వాళ్ళు మొక్క పట్టేది, ఊళ్ళో కీర్తి నాకే వస్తుంది. మొక్క పెరిగి ఇట్లా చేసేది ఈశ్వరుడు, ఎవళ్ళు ఈశ్వరుడు ఎంత దయాళుడు ఈ మొక్కని పెరిగి ఇట్లా చేస్తున్నాడే అని ఎవరో అనుకోరు. వాళ్ళు ఏమనుకుంటారంటే వీడు ఎంత గొప్పవాడు, మొక్కకి నీళ్ళు పాతేసి నీళ్ళు పోసేస్తున్నాడు పాతి అని వీడిని మెచ్చుకుంటారు. అర్జునుడు కూడా అదే పరిస్థితి, ఇక్కడ మొక్క పెంచడమా లేకపోతే డ్యూటీ ఏదైతే అది, ఇక్కడ అర్జునుడి డ్యూటీ యుద్ధం చేయడం. అంచేత ఆ యుద్ధం తన డ్యూటీ తాను చేసేస్తే కీర్తిత అర్జునుడికే లభిస్తుంది. ఆ మాటే చెప్తున్నాడే, తస్మాత్ ప్రముక్తిష్ట యశోలభస్వ, కీర్తిని పొందుము జిత్వా శత్రు. గురించి ఆల్రెడీ విశ్వరూపంలో చూశాడు కదా, ఈ భీష్ముడు ద్రోణుడు అందరూ కూడా సంహరింపబడుతున్నారు. కర్ణుడు ఎవళ్ళ విషయంలో అర్జునుడికి శంక ఉందో వాళ్ళందరూ శ్రీకృష్ణుని చేతన ఆల్రెడీ మయైవైతే నిహత పూర్వమేవ, నేను వీళ్ళందరినీ ఇప్పటికే సంహరించేశాను, వాళ్ళు అలా నిలబడి ఉన్నారు బుట్టబొమ్మలాగా, ఇలా అర్జునుడి నుంచి బాణం వెళ్ళడం తగడం పడుకోవడం. దాంతో కీర్తి అర్జునుడికి వస్తుంది, నిమిత్త మాత్రంగా అర్జునుడు నేనే సంహరించాను వీళ్ళని, అంటే కాలపురుషుడనైనా నా చేతనే వీళ్ళందరూ సంహరింపబడినారు. జిత్వా శత్రువు భుంక్ష్వ రాజ్యం సమృద్ధం, సమృద్ధం అంటే అకంటకం, కంటకము లేని కంటకం అంటే దుర్యోధనుడే పెద్ద కంటకం రాజ్యాన్ని. ధర్మరాజు గారు శ్రద్ధగా రాజ్యం చేస్తుంటే దుర్యోధనుడే కంటకము, అలాగే కర్ణుడు కంటకము, ఈ కంటకములు ఏమీ ఉండదు. నీవు సమృద్ధమైన శత్రువు శేషము లేని రాజ్యాన్ని నీవు హ్యాపీగా పాలించుకోవచ్చు. ధర్మరాజు గారికి పాలిస్తాడు, అర్జునుడు ప్రిన్స్ కింద ఉంటాడు రాజకుమారులాగా హ్యాపీగా ఉండొచ్చు. తర్వాత మయైవైతే నిహతాహ పూర్వమేవ, వీళ్ళు అందరూ భీష్మ ద్రోణ దుర్యోధన కర్ణ సైంధవ ఇత్యాదు వీళ్ళందరూ కూడా పూర్వమే, పూర్వమే అంటే నీవు యుద్ధం మొదలుపెట్టడానికి ముందే అర్థం. ఏంటంటే ఎప్పుడు ముందు యుద్ధం ఒకటి ఇంకా మొదలవుతోంది కదా, ఇంకా నువ్వు బాణాలు వేయడానికి ముందే నేను వీళ్ళని సంహరించి పెట్టినాను. కాలపురుషుడు ఇంకా డాక్టర్ గారు మంది ఇవ్వడానికి ముందే భగవంతుడు వీడు ప్రాణాలని సెటిల్ చేసేసాడు. డాక్టర్ గారు అలా పంపించాడు, వేసుకున్నాడు, పోయాడు. మన ఆయన ఇచ్చిన మందు మూలంగా పోయాడు. అంటే పోయిన సందర్భం, ప్రతి సందర్భం ఉండదు అలాగే, పోయిన సందర్భం డాక్టర్ గారు సర్జరీ చేయడానికి ముందే పరమేశ్వరుడు వాడి ప్రాణాన్ని సెటిల్ చేసి పెట్టేశాడు. ఇంకా ఈయన సర్జరీ కత్తి పెట్టి పోయడం, తర్వాత గుట్లు వేసి ఆ వార్డులో పడేస్తాను తీసుకెళ్ళి, అక్కడ ఏ ఇన్ఫెక్షన్ వచ్చేసి ఇంకా శ్రీకృష్ణ అర్పణం అయిపోయింది. కాబట్టి డాక్టర్ గారు కత్తి పీడి పీడి పెట్టకముందే ఆ ప్రాణాన్ని ఆ ఈశ్వరుడు తీసేశాడు. కాబట్టి డాక్టర్ యొక్క సర్జరీ వల్ల పోయాడనో ఇచ్చిన మందు వల్ల పోయాడనో అనుకోకర్లేదు. అలా అనుకోరు, అంజది ఇండియాలో ఎప్పుడు అలా అనుకోరు. బతికితే అబ్బా గొప్ప డాక్టర్ గారు ఉండి అని ఇంటికి తెచ్చుకుంటారు, ఆ డాక్టర్ గారికి దండం పెట్టారు, పోతే ఈశ్వరుని యొక్క కృప అలా ఉంది అని. అంచేతే ఇండియాలో మాల్ ప్రాక్టీస్ ఇన్సూరెన్స్ అనేది లేదు. మీరు ఎప్పుడైనా వెస్ట్రన్ సొసైటీస్ చూస్తే తెలుస్తుంది, అక్కడ దానికి ఆ ఇన్సూరెన్స్ పేరు ఎలా ఉందో చూడండి. నేను అడిగాను కొంతమంది డాక్టర్స్ని, ఏమన్నా ఆ పేరు బాగోలేదండి, పేరు ఏమిటి, మాల్ ప్రాక్టీస్ ఇన్సూరెన్స్.
అంటే ఆ డాక్టర్ మాల్ ప్రాక్టీస్ చేస్తే దానికి పనిష్మెంట్ ఉంటుంది. ఆ పనిష్మెంట్ని కవర్ చేయడానికి ముందే ప్రీమియం కట్టుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కవర్ చేస్తారు. ఎలా ఉంది ఆ పేరు, ఎలా ఉంది అసలు ఆ స్ట్రక్చర్, ఎలా ఉంది, బాగోలేదు కదా. అసలు మాల్ ప్రాక్టీస్ ఎందుకు చేయడం, చేయకుండా ఉంటే పోతుంది కదా. కాబట్టి ఆ పేరు తప్పు పేరు. అతని అధీనంలో లేకుండా అతను ఎంత శ్రద్ధగా వైద్యం చేసినా వాడి ఆయుర్దాయం బాగోలేక వాడి ప్రాణం పోతే ఆ తప్పక దాని ఇదేను వీడి నెత్తి మీద లీగల్ కేసు పారేస్తే ఆ కేసుకి అయ్యే ఖర్చు అంతా ఆ కంపెనీ వాళ్ళు ఇస్తారు. దాన్ని మాల్ ప్రాక్టీస్ ఇన్సూరెన్స్ అంటారు. అలాంటి ఇన్సూరెన్స్ వైద్యులందరూ చేసి పెట్టుకుంటారు. రిటైర్ అయిన తర్వాత కూడా ఇంకో 5 ఏళ్ళు మాల్ ప్రాక్టీస్ ఇన్సూరెన్స్ ఉంటుంది. 5 ఏళ్ళు 7 ఏళ్ళు ఎందుకంటే లయబిలిటీ ఎంతకాలం ఉంటే అంతకాలం మాల్ ప్రాక్టీస్ ఇన్సూరెన్స్ ఉంటుంది. దానికి పేరు ఏమిటంటే కవరింగ్ ది టెయిల్ అని అంటారు. వీడు తోకని కాపాడుకోవడం, అది వచ్చేసినా ఇంకా తోక కట్ అయిపోకుండా దానికి కూడా ఇన్సూరెన్స్ ఇండియాలో ఇవే ఉండవు. ఎందుకో తెలుస్తుందండి, ప్రాణం పోతే డాక్టర్ ప్రాణం తీసేయడు. డాక్టర్ చేతిలో ఏముంది, ఆయన కూడా ఏం చేశాడు, వీడికి ఆయుర్దాయం లేకపోయాడు. వీడిని భగవంతుడు ముందే వీడిని తీసుకుపోయాడు. ఆయట వచ్చి ఒక ఫార్మాలిటీ మిగులుతుంది. ఏమిటా ఫార్మాలిటీ, వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాం, వాళ్ళు ముందు 150 రూపాయలు రిజిస్ట్రేషన్ అంటారు. కాదా, మనిషి ప్రాణం పోయింది సిద్ధంగా ఉంది, రిజిస్ట్రేషన్ చేస్తే కదా మాట్లాడు. 150 250 రిజిస్ట్రేషన్ ఛార్జీ కట్టాక అప్పుడు వాడి నాడి చూస్తాడు. నాడి చూసి వీడి ఇంక మిగులుతాడో మిగలడో అడ్మిషన్ చేసుకుని దానికి మందులు బిల్లులు అన్నీ అయిపోయిన తర్వాత ప్రాణం పోతుంది. కాబట్టి ఇంకే ప్రాణం పోవడం ఖాయమైపోయింది. ఈ మధ్యలో ఈ తతంగం కొంత ఉంటుంది. కాబట్టి ప్రాణం తీసింది మధ్యలో ఉన్నవాళ్ళు ఎవరో కాదు, ప్రాణం తీసింది భగవంతుడే. కాలస్వరూపుడైన భగవంతుడే ఆ ప్రాణాన్ని తీసేస్తాడు. కాబట్టి నీవు యుద్ధమే చేసి మొదలుపెట్టి బాణం వేయడానికి ముందే నేను వీళ్ళందరినీ సంహరించి పెట్టాను. అలా ఉట్టబొమ్మలాగా నిలబడి ఉన్నారు. నువ్వు లేచి నిలబడు, నీ పని నుంచి నా పని ఏం చేసుకుంటా. మయైవైతే నిహతా పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. కాబట్టి ఇక్కడ నీవు లేచి నిలబడు, నీ కర్తవ్య కర్మని నువ్వు చేసుకుంటూ పో. ఇక్కడ అర్జునుని యొక్క కర్తవ్య కర్మ ఏమో చూసినండి, ధర్మయుద్ధం. ఖరీది కర్త యుద్ధం కాదు, ధర్మయుద్ధం అంటే ఫైట్ ఫర్ జస్టిస్. అతని కర్తవ్య కర్మ అది ఎలాగంటే, పోలీసు ఉంటాడు అనుకోండి, పోలీసు ఈ షుడ్డు పోలీసింగ్ డ్యూటీ చేయాలి. పోలీసింగ్ డ్యూటీ ఏమిటి, ఫైటింగ్ ఫర్ జస్టిస్. ఫైట్ చేయాలి పోలీసు. ఎందుకోసం ఫైట్ చేస్తాడు పోలీసు, ధర్మాన్ని నిలబెట్టడం కోసం పోలీసు లాఠీ ముట్టుకుని ఫైట్ చేస్తాడు. అంటే అతని డ్యూటీ చేయడమే. లాఠీ ఛార్జ్ అని ఉంటుంది, ఛార్జ్ అంటారు. దానికి లాఠీ ఛార్జ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, వీళ్ళు లాఠీ కొట్టుకుంటారు, వెనకాల ఉంటాడు ఆఫీసర్, వాడు సీన్లో ఉండకపోవచ్చు కూడా, అక్కడ ఏదో బిల్డింగ్లో కూర్చొని ఉండొచ్చు కూడా. ఈ సీన్లో నుంచి వాడికి రిపోర్ట్ చేస్తారు, వాళ్ళు రాళ్ళు వేస్తున్నారు, మేరకు వస్తున్నారు, పుట్టిట్లో ఉన్నారు, మన వాడినప్పుడే వాడు గాయం తగిలింది అని ఏదో రిపోర్ట్ ఇస్తారు. అంటే అక్కడ కూర్చున్న ఆయన ఛార్జ్ అంటే అంతవరకు నిలబడుతున్నప్పుడు దే స్టార్ట్ ఛార్జింగ్. ఛార్జింగ్ అంటే ఎలాగో చూస్తున్నాండి, ఆ లాఠీ పట్టుకుని కొడతారు. కొట్టేప్పుడు కాలుకు తగులుతుందేమో, ఎముకలు తగులుతుందేమో, ముక్కుకు తగిలితే ముక్కు ఇది చాలా పలచగా ఉంటుంది, ఇది విరిగిపోతుందేమో, లేకపోతే రక్తం వస్తే మళ్ళీ వీటికి రక్తం ఎక్కించడానికి బాటిల్స్ దొరుకుతాయో, ఇవన్నీ ఏముండవు, ఇలాంటివి ఏముండవు. కొడుతూ పోవడమే, కొడుతూ పోయేప్పుడు కాళ్ళకి తగలచ్చు, నడుము తగలచ్చు, నెత్తికి తగలచ్చు, వాడికి గాయాలు తగలచ్చు, చేయి విరగచ్చు, ప్రాణమే పోవచ్చు. కానీ మీరు కొడుకుంటూ పోతారు. అలాగే ఇంకా ఎవరు వస్తే వాళ్ళు ఈ హడావిలో హడావిడి అప్పుడే రైలు దిగి అమ్మాయి కూడా దాని ప్రవేశం తేడుకోండి, వాడిని కూడా పొత్తేస్తాడు. అతనికి తప్పే ఉండదు, లాఠీ ఛార్జీ చేసిన అతనికి తప్పే ఉండదు, అతన్ని ఎవరు తప్పు పడతారు. లాఠీ ఛార్జీ తప్పైతే ఆఫీసర్ని తప్పు పడతారు. ఇప్పుడు జనరల్ డయర్ అనే ఆయన బ్రిటిష్ కాలంలో ఫైర్ అని ఆర్డర్ ఇచ్చాడు, 32 సైనికులు ఫైర్ చేశారు.
ఆ సైనికులను ఎవరు తప్పుకుంటారు? అతనే జనరల్ డయర్, అతన్నే తప్పుకుంటారు. మొన్న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి అక్కడికి జలియన్ వాళ్ళ వాళ్ళు వెళ్ళి జనరల్ డయర్ తరఫున భారతదేశానికి క్షమాపణ చెప్పాడు. జనరల్ డయర్ ప్యాచ్డ్ వీళ్ళు వాళ్ళకి ఛార్జ్ చేయమని ఆర్డరిస్తాడు. దే డూ దేర్ డ్యూటీ. డ్యూటీ చేసిన వాళ్ళని ఎవరు తప్పుకుంటారు? అర్జునుడు పని కూడా డ్యూటీ చేయడం. ధర్మరాజు గారు ఆజ్ఞ జారీ చేశారు, యుద్ధాన్ని డిక్లేర్ చేశారు, దుర్యోధనుడు యుద్ధాన్ని డిక్లేర్ చేశారు, ధర్మరాజు యాక్సెప్ట్ చేశారు. దేర్ఫోర్ వా. ఇప్పుడు ధర్మరాజు పక్షాన్ని యుద్ధం చేయుట అంటే ధర్మం పక్షాన్ని యుద్ధం చేయుట, అది విదురుడికి ఏమి సంబంధం లేదు. విదురుడు చేయక్కల, ఎందుకంటే ఆయన తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు, ఆయన చేయక్కల. బలరాముడు చేయనక్కర్ల, ఆయన తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు చేయక్కర్ల, వీళ్ళందరూ క్షత్రియులే. విదురుడు క్షత్రియుడు కలవు కానీ మొత్తానికి మరి వీళ్ళందరూ క్షత్రియులే ఓ రకంగా. శ్రీకృష్ణుడు చేయనక్కర్ల, కానీ శ్రీకృష్ణుడు ఏమన్నాడు? నేను చేయొచ్చు, చేయక్కర్లేదు, నేను చేయను అని ఒక ప్రతిజ్ఞ చేసుకుని అర్వధంలో నేను కలిసి మాట్లాడు. కాబట్టి ఆయన కేసం కానీ నేను ధర్మం తరఫున యుద్ధం చేస్తాను అని వచ్చాడు ధర్మరాజు. కాబట్టి ఇతని డ్యూటీ, డ్యూటీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతే అది వేరే సంగతి, అక్కడ నిలబడితే వదులు. అతని డ్యూటీ యుద్ధం చేయుట. కాబట్టి నిమిత్త మాత్రంగా ఉండు, ధర్మానికి తత్వం నేను యుద్ధం చేస్తున్నాను అని అది నీకు నా కర్తవ్యము. కర్తవ్యం చేసే చేసేది ఈశ్వరుడు తప్ప, ఈశ్వరుడు చేస్తున్నాడు తప్ప నేను చేసేది ఏమీ లేదు. నేను సంహరించేవాడు కాదు, బతికించేవాడు కాదు, అంతా ఈశ్వరుడే అని ఈ ఈ యుద్ధం కాంటెక్స్ట్ను కూడా చాలా సింబాలిక్గా మనం చూసుకోవాలి. జీవితమే ఒక యుద్ధం, జీవితం అంటే యుద్ధమే. యుద్ధం కాకపోతే ఈ హైదరాబాద్ రోడ్ల మీద ప్రయాణం చేయడం అంటే అదే యుద్ధం. దీనికోసం మీ జీవితం దాకా అసలు అదే యుద్ధం. అయినా మరి ట్రాఫిక్ కదా ప్రయాణం మానేస్తాం, దాంట్లో చొరబడతాము, వెళ్ళి పనులు మన పనులు మనం చేస్తూ ఉంటాం, కర్తవ్యాలు చేస్తూ ఉంటాం. కాబట్టి అలా నిమిత్త మాత్రంగా ఉండి నీ యొక్క ధర్మాన్ని నేను నెరవేర్చుము. మంచి శ్లోకం. ఒకసారి శ్లోకం ఉందాము. తస్మాత్వం తిష్టయుషోలభస్వ జిత్వా శత్రూన్ పుంక్ష్వరాజ్యం సమృద్ధం మయైవైతే నిహతా పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. భాష్యం చూద్దాము. యస్మాదేవం, అది అవతారిక. తస్మాత్ అందువలన, తిష్ట అంటే నీవు లేచి నిలబడుము. భీష్మద్రోణ ప్రభుతయ అతిరథా అజేయా దేవైః అపి అర్జునేన జితాః ఇతి యశోలభస్వ. నీ డ్యూటీ నువ్వు చేయవయా, నీ డ్యూటీ నువ్వు చేసుకుంటూ పోతే ఈ భీష్ముడు ద్రోణుడు మొదలైన వాళ్ళందరినీ నేనే సంహరించి పెట్టాను. వాళ్ళు ఎలాగో సంహరింపబడి వాళ్ళే. కానీ ఏమవుతుంది, వాళ్ళని యుద్ధంలో నెగ్గిన వాడు మొనగాడు అర్జునుడు అనే కీర్తి నీకు లభిస్తుంది. ఎటువంటి వాళ్ళు భీష్మద్రోణ ప్రభుత్వం, ఎటువంటి ప్రభుత్వం అంటే మొదలైన వాడు, ఎటువంటి వాళ్ళు అంటే అతిరుద్ధులు అంటే రథం మీద కూర్చుని యుద్ధం చేసి వాళ్ళని రథికుడు అంటారు. చాలా గొప్ప రథికుడు, అతిశయించిన ప్రభావము గల రథికుడు వాడిని అతిరథుడు. ఈ అతిరథులు వీళ్ళందరూ కూడా భీష్ముడు ద్రోణుడు మొదలయ్యేవాడు. దేవతలు సహితం, దేవతలైనా సరే యుద్ధానికి నిలబడితే వీళ్ళని ఓడించలేరు. ఇంద్రుడు వరుణుడు అగ్ని మొదలైన దేవతలు కనుక రథాలకి యుద్ధానికి వస్తే భీష్ముడు ద్రోణుడు మొదలైన వాడు యుద్ధం చేసేసి వాళ్ళనే ఓడించేస్తారు. అంతటి గొప్ప యుద్ధవీరులు ఈ భీష్మద్రోణాలు. అటువంటి వాళ్ళు కూడా అర్జునుని చేత పరాజయం పొందినాము, అర్జునుని చేత జయింపబడినాము అనేది గొప్ప కీర్తి. ఆ కీర్తిని నీకు లభిస్తుంది, పొందుము.
కేవలం పుణ్యై తత్ప్రాప్యతే. ఆ కీర్తి ఎంత గొప్పదంటే మహాపుణ్యములు చాలా చేసుకుంటే ఒకటికే అటువంటి కీర్తి లభిస్తుంది. ఆ కీర్తి అంతా కూడా నీవు పొందుము. జిత్వా శత్రూన్ దుర్యోధన ప్రభుతీన్ వంశ్వరాజ్యం సమృద్ధం అసపత్నం నకంటకం. శత్రువులను జయించి అంటే దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైన శత్రువులను జయించి రాజ్యము రాజ్యము పొంది ఆ రాజ్య భోగములను నీవు అనుభవించుము. ఎటువంటి రాజ్యము సమర్థమైనది అంటే సపత్నులు లేనిది, శత్రువులు లేనిది. ఆ రాజ్యం సమర్థమే, సంపదలు ఉన్న రాజ్యమే. ధర్మరాజు గారి రాజ్యం ఏమి తక్కువది కాదు, సంపద ఉన్న రాజ్యమే. కానీ శత్రువులు ఉండిపోయారు. ఈ అంతఃశత్రువులు ఉన్నారు చూసారా, వాళ్ళ వల్ల చాలా డేంజర్. అంతఃశత్రువులు ఈ దుర్యోధనాలు వీళ్ళు రాజ్యంలో భాగంగా ఉంటూ వీళ్ళని వీళ్ళ రాజ్యాన్ని అపహరించే ప్రయత్నం చేస్తూ ఇంతవరకు కొట్టుకొచ్చారు యుద్ధాన్ని. కాబట్టి అటువంటి శత్రువులు అందరూ నశిస్తారు యుద్ధంలో. అప్పుడు శత్రువులు లేని, శత్రు శేషము లేని రాజ్యమును నేను అనుభవించాను. అకంటకం, శత్రువులే కంటకం. దారిలో ముళ్ళు వేసేస్తే దారి ఉంది, నడిచేస్తే మీరు గమ్యాన్ని చేరుకోగలుగుతారు. కానీ ముళ్ళు వేసి పెట్టారు, అప్పుడు ఏం చేయాలి? ఆ ముళ్ళన్నీ తీసేస్తే ఆ దారి వెంబడి హ్యాపీగా ప్రయాణం చేసి మనం గమ్యాన్ని చేరుకోగలుగుతాం. అదేవిధంగా రాజ్యంలో ముళ్ళు వంటి దుర్యోధనాలను సంహరిస్తే చక్కటి అకంటకమైన రాజ్యాన్ని మీరు అనుభవించగలుగుతారు. మయా ఏవా ఏతే నిహతా నిశ్చయేన హతా ప్రాణై వియోజితా పూర్వమేవా. వీళ్ళందరినీ నేను ఇదివరకే సంహరించినాను. పూర్వమేవా అంటే నీ యుద్ధము మొదలెట్టడానికి ముందే నేను వీళ్ళందరినీ సంహరించినాను. ఇప్పుడు చూడండి, ఒక అతను 80 ఏట ప్రాణాన్ని విడిచిపెట్టినాడు అనుకో, 30 ఏట ప్రాణాలకి. ఇప్పుడు అతను ఆ ప్రాణము పొద్దున్న ప్రాణం లేదు సరిగ్గా అప్పుడే మరణించాడా, 7 ఇంటికి మరణించాడు అని వీళ్ళు రికార్డు పెట్టుకుంటారు. ఆ 7 ఇంటికి మరణించాడా, 7 ఇంటికి మరణించడానికి అతనికి ఆ వ్యాధి వచ్చి 3 ఏళ్ళు అయింది. ఎప్పుడు వ్యాధి వచ్చిందో అప్పుడే మరణించాడు. ఇంకా ఆ తంతు పూర్తవ్వాల్సింది, దానికి 3 ఏళ్ళు పట్టింది. మనిషి ఎప్పుడూ మరణిస్తూనే ఉంటాడు. ఇప్పుడు పుట్టాడు, ఇప్పుడు ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయింది అంటే ఆల్రెడీ వీడు పుట్టేశాడు, లేకపోతే గర్భవతి ఎలా పుట్టకుండా ఆవిడ గర్భవతి 3వ నెల గర్భవతి అంటే వీడు ఉన్నాడంటారా, లేదంటారా? వీడు లేకుంటారే ఆవిడ 3వ నెల గర్భవతి ఉంది, వీడు ఆల్రెడీ ఉన్నాడు. 4వ నెల గర్భవతి అయింది అంటే వీడు ఇంకా పుట్టడమే లేదండి, అసలు పుట్టమే లేదండి. పుట్టకపోతే 4వ నెల గర్భవతి వచ్చింది. 5వ నెల, 6వ నెల, 9వ నెల, 10వ నెల ఫలానా రోజు పొద్దున్న పుట్టాడు. పొద్దున్న పుట్టడం ఏంటంటే 10 నెలల నుంచి వాడు పుడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఏమండి, అలాగే 75వ ఏట ఏదో గుండె మీ కొలెస్ట్రాల్ కొద్దిగా ఎక్కువ ఉందని అన్నారు. అంటే అప్పుడే పోయాడు వాడు, ఇంకా ఊరికే ఆ తతంగం పుట్టవ్వాలి. దానికి 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు ఆ సందర్భాన్ని బట్టి కొంత టైం తీసుకుంటున్నారు. ఆ ప్రాసెస్లన్నీ పుట్టవ్వాలి. గుండె కొలెస్ట్రాల్ ఆ గుండె డిటీరియరేట్ అవుతుంది. అది 100% గుండె 90 అయింది, 90-80 అయింది, 80-70 అయింది. వీడి స్టాటిక్స్ అని మింగి మింగి ఆ 70 దగ్గర నిలబెట్టాడు కొంతకాలం. మళ్ళీ 70 కాస్తా 60 అయింది, 50 అయింది, 40 అయింది. మళ్ళీ పైకి తీసుకెళ్దామని చూశాడు, అది పైకి వెళ్ళనే లేదు. ఇంకా పోవడం ఓ రోజు పొద్దున్న పోయాడు. వీడు ఎప్పుడు పోయాడు? ఆ పొద్దున్న పోయాడా? అలా పోతూనే ఉన్నాడు. సో నేను మీకు దృష్టాంతం చెప్పాను కదండి, చిల్లు బకెట్తోటి నీళ్లు తోడుతున్న దృష్టాంతం చెప్పాను. నీళ్లు పైకి వచ్చేప్పటికి, బకెట్ చేతికి వచ్చేప్పటికి
ఖాళీ ఒకటి చేతికి వచ్చింది. అది ఎప్పుడు ఖాళీ అయింది? మీ చేతికి వచ్చినప్పుడు ఖాళీ అయిందా? లేదు. మరి ఎప్పుడు ఖాళీ అయింది? అలా పైకి లేవనప్పటి నుంచి ఖాళీ అవుతూనే ఉంది. ఖాళీ అయితే 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 చేతికి వచ్చేవాడు ఖాళీ అయింది. కాబట్టి మిగతా పూర్వమేవ. కాబట్టి భగవంతుడు వీడి యొక్క మృత్యువుని ముందే ఫిక్స్ చేసి పెట్టాడు. ఇంకా ఇటు వచ్చి చుట్టుపక్కల ఉండే బంధువులు, కొడుకులు, కూతుళ్ళు, డాక్టర్లు వీళ్ళందరూ కలిసి కొంత తంతు పూర్తి చేస్తే అక్కడ కానీ సెటిల్ అయిపోతుంది. వీళ్ళు చేయాల్సిన తంతు మిగిలి ఉంది. అందుకోసం వీళ్ళు రాయటాలు, డబ్బులు చెప్పాలి, పంచుకోవడాలు, కొన్ని తిట్లు అవి ఏమైనా ఉంటే అవి కూడా తిట్టేసుకోవడానికి దానికి కొంత టైం ఉండాలి. అందుకోసం భగవంతుడు ఆ టైం ఇచ్చారు. అదర్వైజ్ ఆల్రెడీ హీ వాజ్ క్లీన్. కాబట్టి వీళ్ళందరూ నిమిత్తం మాట్లాడే. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఆ మనిషి అలా బతుకుండగానే వీళ్ళు దిగులాడుకుంటుంటారు ఆస్తి గురించి. అది విని వాడు మహా దుఃఖాన్ని అనుకోస్తాడు. అయ్యో నేను బతుకుండగానే నేను పోతే ఏది ఎవరు ఎలా పంచుకోవాలి అన్నది వాడు బతుకుండగా వీళ్ళు చర్చ చేసుకుంటున్నారు. బతుకుండగానే పైగా అడిగేస్తారు కూడా వీళ్ళు, నాన్న నీకు 10 ఎకరాల భూమి కదా, మేము ముగ్గురు అడదాము, ఈ 10 ఎకరాలని మేము ముగ్గురు ఎలా పంచుకోవాలంటాము అని అడిగేస్తాం. అడిగేస్తే ఆయన అంటాడు ఇప్పుడు ఆత్మశక్తి ఎందుకు రా అంటాడు. అంటే వీళ్ళు అంటారు ఎందుకరా మంచిది నాన్న, ముందు సెటిల్ చేసుకోవడం మంచిది కదా. పూర్వమేవ అంటే ఏంటి అర్థం? జీవితం అలాగే సెంటిమెంట్కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. హార్డ్ ఫ్యాక్ట్స్ ఆర్ లైక్ దాట్. సెంటిమెంట్ ఏముంది? యూ కెన్ హ్యావ్ ఎనీ సెంటిమెంట్లో విజ్డమ్ ఏమి ఉండదు. మంచిది మయా ఏవ అయితే నిహతాహ నిశ్చయేన హత, నిస్సందేహంగా నేనే వీళ్ళని ముందే సంహరించి పెట్టినాను. ప్రాణీ వియోజితాహ పూర్వమేవ, నువ్వు బాణం వేయడానికి ముందే వీళ్ళ ప్రాణాలని నేను తీసేసినాను. నిమిత్తమాత్రం భవత్వం, నీవు నిమిత్తమాత్రులవై నువ్వు. హే సవ్యసాచి అని సవ్యసాచి అని సంబోధించాడు. సవ్యేన వామేన అపి హస్తేన శరాణాం క్షేపాత్ సవ్యసాచీ ఇతి ఉచ్యతే అర్జున. ఎడమ చేతితో కూడా బాణాలను విడిచిపెడతాడు అర్జును. ఆ ధనస్సు కుడి చేత్తో పట్టుకుని ఎడమ చేతితో బాణం పెట్టి విడిచిపెడతాడు, లేకపోతే ఎడమ చేతితో పట్టుకుని కుడి చేత్తో బాణాన్ని ఎక్కుపెట్టి విడిచిపెడతాడు. సాధారణంగా ఎడమ చేతితో పట్టుకుని కుడి చేత్తో విడిచిపెడతారు, కుడి చేత్తో పట్టుకుని ఎడమ చేతితో కూడా బాణాలను విడిచిపెడతారు. టార్గెట్ మిస్ కాకుండా, టార్గెట్ మిస్ అవ్వకూడదు. సో అటువంటి గొప్ప విలుకాడు అర్జునుడు, విలుకాడు కనుక సవ్యసాచి ఆ పేరు పెట్టుకుంటారు. అంటే నువ్వు 2 జంతువులతో బాణాలు వేసినావు కూడా చంపేది నేను కాదు, నేనే చంపేవాడు. తస్మాత్మౌత్తిష్ట యశోలభస్మ విశ్వరాజ్యం సమర్థం మయైవైతే నిహతా పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధ వీరాన్ మయా హతాంస్త్వం జహిమాం యథిష్ఠాః యుధ్యస్వ జేతాసి గణే సపత్నాం. అర్జునుడు మొదటి అధ్యాయంలో ఏమన్నాడంటే మేము నెగ్గుతామో వాళ్ళే నెగ్గేస్తాము అన్నాడు. పైగా ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు, జయద్రథుడు, జయద్రథుడు అంటే సైంధవుడు, సైంధవుడు అంటే సింధు దేశాధిపతి. అంటే ఇప్పుడు లాహోర్,
ఆ ప్రాంతం నుంచి వచ్చాడు, లాహోరు మొల్టన్ అక్కడి నుంచి వచ్చాడు. ఎవరు సైంధవుడు జయద్రథుడు, కాందహార్ నుంచి వచ్చాడు శకుని కాందహార్. శల్యుడు ఏదో దేశం నుంచి వచ్చాడు, శల్యుడు కూడా ఏదో అటు పక్క నుంచి వచ్చాడు. ఆ భారతదేశంగా ఉండేది అంతా కూడా. ఎనీవే, వీడు అర్జునుడు ఏమన్నాడంటే ద్రోణుడు ఉన్నాడు అవతల పక్షంలో, మేమేం నింపుతాం, భీష్ముడు ఉన్నాడు మేమెలా నింపుతాం, సైంధవుడు చాలా గట్టివాడు వాడు ఉన్నాడు అవతల పక్షంలో, మేమెలా నింపుతాం, కర్ణుడు ఇంకా చెప్పలేకపోతుంది మహా గొప్ప విలుపాడు మేమెలా నింపుతాం అని ఎవళ్ళ పేర్లు చెప్పి అర్జునుడు జయము లభించుట కష్టము అని సందేహాన్ని వెలిగించినాడో ఆ పేర్లే చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. చెప్పి ఏమంటున్నాడు వీళ్ళందరినీ, ఇంకా నీ పైకి చెప్పని పేర్లు ఏమన్నా నీ కొడుకులు ఉంటే అది వాళ్ళకు కూడా అజ్ఞానపు యోధవీరాన్, వీళ్ళందరినీ నేను ఇప్పటికే సంహరించినాను. కాదండి, వాళ్ళు అలా నిలబడున్నారండి, నిలబడున్నారు లేవా, నేను ఇప్పటికే సంహరించినాను. ఇప్పుడు టెన్నుల్ని సీజిస్తూ ఉంటాయి, డాక్టర్ని అడుగుతారు ఇంకా ఎంతకాలం అండి ఉంటాను అడుగుతారు, అడిగితే ఇంకెంతకాలం ఏంటంటే వారం పుట్టచ్చు నెల పుట్టచ్చు, మీరు డాక్టర్లు మేము ఏం చెప్తాం, మీరు ఇంకా హాస్పిటల్లో మాత్రం పెట్టక్కర్లేదు ఇటు కూడా హాస్పిటల్లో అసలు తీసుకుంటారు. సో అంటే అక్కడ డాక్టర్ చెప్తున్నది ఏమిటి, ఇతడి ప్రాణాన్ని ఆ కాలపురుషుడు ఇప్పటికే తీసేసుకున్నాడండి, ఊరికే అలాగా మెషిన్ పెట్టాం కాబట్టి ఆ గుండె ఎలా కొట్టుకుంది, ఆ గాలి గుండెకి వెళ్ళిపోతుంది, మేము ఏం చేస్తామంటే మీరు అంబులెన్స్లో మీరు అడిగి పెట్టుకుని కారులో మీరు అడిగిగా పెట్టుకుని మీరు మాకు అడగడం నోటీస్ ఇస్తే ఆ వైర్లో అన్నీ కూడా పీకేసి అన్నీ ముడిపెట్టేసి మేము స్ట్రెచర్ మీద పెట్టేస్తాము, మీరు లోపల మీరు కారులో పెట్టి పట్టుకెట్టవచ్చు అని వాళ్ళు సలహా చెప్తారు. కాబట్టి సో అప్పటికే ఆ కాలపురుషుడు సంహరణ చేస్తున్నాడు, కాలపురుషుడు అప్పటికే సంహరణ చేస్తున్నాడు, ఇంకా మిగలేదండి. ఊరికే వన్ ఆర్ టూ ఫార్మాలిటీస్ మిగిలిపోయి ఉంటాయి, ఆ ఫార్మాలిటీస్ని వీళ్ళు గుర్తు చేసుకుంటారు. కానీ వీళ్ళు ఏమనుకుంటారు, ఇంకా జీవించి ఉన్నాడు అనుకుంటారు. ఇంకా జీవించి ఉన్నాడు అనుకుంటారు ఎలా అనుకుంటే, ఇంకా పుట్టలేదు వాళ్ళని, ఇంకా పుట్టుకోవడం ఏంటి, మనకి వేదాంతంలోనూ ఉపనిషత్తుల్లోనూ అయితే గర్భంలో ఉండగానే తల్లి గర్భంలో ఉండగానే ఆ వాళ్ళు వేదాంతం చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. వామదేవ మహర్షి తల్లి గర్భంలో ఉన్నాడు, ఇంకా పుట్టలేదంట, పుట్టలేదు, కానీ ఆయన అక్కడి నుంచే అహం మనురభవం సూర్యశ్చ అనే సర్వాత్మ భావాన్ని ప్రకటించాడు. గర్భంలో ఉండే పుట్టాడంటారా లేదంట. అలాగే అష్టావక్రుడు అంతే, గర్భంలో ఉండే తండ్రి గారికి నీవు ఈ కామ్యకర్మలు అన్నీ చేస్తున్నావు, ఇవేమీ నీవు ఉద్ధరించవు అని గర్భంలో ఉండి చెప్పాడు. సో వాడు పుట్టలేదు అనే మాట ఎంత కల్లయో, వీడు ఇంకా జీవించే ఉన్నాడు అనే మాట కూడా అంతే కల్ల. ఇంకే కొంత తతంగం అనేది ఉంటుంది కనుక, ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి ఇంకా అలా గుండె కొట్టుకుంటుంది, గాలి పీలుస్తున్నాడు పీలుస్తున్నాడు తప్ప వీడు ఆల్రెడీ దే ఆర్ కిల్డ్ బై కాల పురుష. ఆ టైం అనేటువంటి ఐశ్వర శక్తి చేత వీడు ఆల్రెడీ కిల్డ్. ఈ భీష్ముని వీళ్ళందరినీ నేను సంహరించేసి పెట్టినాను అంటే, భీష్ముడు స్వచ్ఛంద మృత్యువు గలవాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణాన్ని పొందగలడు అని కథం ఉంది కదా, దాని మాట ఏమిటంటే అలా ఉంటుంది, అలా అనిపిస్తుంది. కానీ భీష్ముడి యొక్క మరణాన్ని కూడా శ్రీకృష్ణుడు అప్పటికే ఈశ్వరుడు కాలరూపంగా సెటిల్ చేసి పెట్టేశాడు. తర్వాత సైంధవుడు ఉన్నాడు జయద్రథుడు, ఈ సైంధవుడు యొక్క తండ్రి అక్కడ తపస్సు చేస్తున్నాడు, వీడు ఇక్కడ యుద్ధానికి సిద్ధపడుతుంటే వాడు తండ్రి తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు ఏమిటంటే సైంధవుడు చావకూడదు, అందుకోసం తపస్సు చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు, నేను కాలపురుషుడుగా ఉండి ఆ సైంధవుడు కూడా సంహరించేసాను. ఈ సంగతి ఆయన తెలిస్తే ఆయన తపస్సు మానేసి ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాడు, తపస్సు ఆల్రెడీ సంహరించి పెట్టాను అని వీలంటుంటే, అంటే మనుషులు అలా అనుకుంటారు, మేము ఇది చేసాం అది చేసాం అలా అనుకుంటారు.
మేము అపోలో హాస్పిటల్లో హార్ట్ కార్డు, హార్ట్కి ఏమో గోల్డ్ కార్డు పెట్టుకుంటే మీ హార్ట్ మేము పరిరక్షిస్తాము అని వాళ్ళు ఏదో పెట్టారు. మేము హార్ట్ కార్డ్ తీసేసుకున్నాము కాబట్టి ఇంకా మా హార్ట్కి ఏమీ డోకా లేదు అని వీళ్ళు అలా పెట్టుకుంటారు. ఈ సైంధవుడు తండ్రి తపస్సు చేస్తున్నాడు, ఆయన తపస్సు చేస్తున్నాడు కాబట్టి వీడికి ప్రాణాలు రక్షింపబడతాయని ఆయన అభిప్రాయం. ఈ అర్జునుడు అభిప్రాయం కూడా అదే, కానీ శ్రీకృష్ణ మోసం పెట్టారు. ఆయన కాలపురుషుడు కనుక ఆయన తపస్సు అలాగే ఉంటుంది, ఆయన చేసుకునే ఉంటాడు, నువ్వు ఇలా భయపడుతూనే ఉంటావు, నేను వాటిని అప్పటికే సంహరించి పెట్టినాను. ఈ గోల్డ్ కార్డులో అపోల కార్డులో అలాగే ఉంటే వీటిని ఈశ్వరుడు ఇప్పటికే సెటిల్ చేసి పెట్టింది. అలాగే మయైవైతే నిహతాహ అది కాదు వీటిని మయాహత. ఇంకే కర్ణుడు ఇతర దగ్గర ఉన్న శక్తులు ఇన్నే కానీ మరొక ఎవరి దగ్గర లేదు, అయినా కూడా ఆ కర్ణుడి యొక్క చావును కూడా నేను పరిష్కరించేసి పెట్టినాము. ఇంకా మిగిలిన యోధ వీరులందరినీ కూడా నేను సంహరించినాను. మయా హతాన్ని, హతాన్ని అంటే నేను చంపుతాను అని కాదు, నేను చంపినాను అని అర్థం భూతకాలమే. సో త్వం చేయి, ఇప్పుడు ఎలాగంటే వీడు ఇన్ని శ్వాసలు తీసుకుంటాడు అని సెటిల్ చేసి వీడిని ఈ లోకంలో పంపిస్తాడు దేవుడు. వీడి లోకంలో వచ్చి ఒక కోటియో రెండు కోట్లు ఏదో లెక్క ఇన్ని శ్వాసం తీసుకుని వీడి లోకాన్ని విడిచిపెట్టేస్తాడు అని పంపిస్తాడు. ఇది డెప్యుటేషన్ మీద ఉద్యోగానికి పంపించినట్టు, ఆ డెప్యుటేషన్ పీరియడ్ అయినట్లే వెనక్కిపోతుంది. కాబట్టి ముందే సెటిల్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇస్ సెటిల్. మయా హతాన్ నేను సంహరించి పెట్టినాను కాబట్టి త్వం జేహి వీళ్ళందరినీ నేను సంహరించు. మా వ్యతిష్ట అంటే భయపడవద్దు, యథాదేశానికి భయం ఏమి భయపడవద్దు, ఎందుకంటే అర్జునుడికి భయం ఈ విష్ణువు ద్రోణుడు కర్ణుడు వీళ్ళందరినీ నేను జయించగలనో జయించలేమో అని భయం. మీరు భయంతో బాణం వేస్తే శక్తి ఉండి కూడా బాణం పట్టుకు, భయంతో పరీక్ష రాస్తారు, భయంతో పరీక్ష రాకపోతుంది. మనం కష్టపడి చదివామో వచ్చింది వస్తుంది, వచ్చిన మార్పులు ఏమో వస్తాయి, తర్వాత సంగతి తర్వాత చూసుకుంటాం. ముందు వెళ్ళి శ్రద్ధగా పరీక్ష రాసి చక్క అవుతాము అని అదే పద్ధతిలో పరీక్ష రాసి రావాలి తప్ప భయపడుతూ పరీక్షకు వెళ్ళకూడదు. అలాగే నీవే భయము చేయవద్దు, నీ డ్యూటీ నువ్వు చేసుకుంటూ పో. యుద్ధస్వ అంటే యుద్ధము చేయము. ఇప్పుడు ఈ యుద్ధము అంటే శ్రీకృష్ణుడు పీస్ఫుల్ యుద్ధాన్ని ప్రమోట్ చేశాడు అని అలా దాన్ని ఒక సెంటిమెంటల్గా చూడకూడదు. ఇట్ నాట్ అన్ అకేషన్ ఫర్ సెంటిమెంటాలిటీ, ఇట్ నాట్ అబౌట్ సెంటిమెంట్. రక్తపాతము, హింస ఇటువంటి సెంటిమెంట్ పాయింట్ కాదు. సృష్టి ఉన్నంతకాలం రక్తపాతం ఉంటుంది, సృష్టి ఉన్నంతకాలం హింస ఉంటుంది, సెంటిమెంట్ పాయింట్ కాదు. పాయింట్ ఏమిటంటే డ్యూటీ, యుద్ధస్వ యుద్ధము అంటే డ్యూటీకే యుద్ధము ఉంటుంది అక్కడ ఆ సందర్భంలో. యుద్ధం డ్యూటీగా డ్యూటీ పేరుతో యుద్ధం ఉంటుంది. ఇన్ జనరల్ యుద్ధస్వ అంటే యుద్ధము చేయము. మనం కూడా ఈ సైకాలజీలో ఉంది అట్లా, పర్సనాలిటీ డెవలప్మెంట్లో అట్లా చెప్తారు, స్టాండ్ అప్ అండ్ ఫైట్. ఫైట్, స్టాండ్ అప్ అండ్ ఫైట్. ఫైట్ అంటే మనుషుల్ని కాదు ఫైట్ చేయడం, ఆ ఆటంకము విఘ్నములు వాటిని ఫైట్ చేయాలి. ఒక ఆయన మహాత్ముడి ఆయన దగ్గరికి మీరు ఏదైనా ముహూర్తం పెట్టండి అని వెళ్తే ఆయన వర్జ్యం, దుర్ముహూర్తం, అమావాస్య నాడు అవన్నీ చూసి అది ముహూర్తం పెట్టుకో. ఒక ఆయన ఫ్యాక్టరీ నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కొత్త కంపెనీ పెట్టి ఫ్యాక్టరీ ఏదో తయారు చేయాలనుకుంటున్నాను, మీరు ముహూర్తం పెట్టమని అడిగాడు. ఆయన అమావాస్య ఉండు, దుర్ముహూర్తం వర్జ్యం ఉన్న టైం ఇచ్చి ఈ టైంలో స్టార్ట్ చేయి చెప్తే ఆయన రాసుకుని వెళ్ళిపోయాడు పాపం. తర్వాత ఎవరో అన్నారు ఏమిటిరా అప్పుడు అమావాస్య దుర్ముహూర్తుంది అప్పుడు ఎలా పెట్టే ముహూర్తం ఏమిటని అంటే మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు. ఏమండి మీరు మరి అలా పెట్టారు, ఇంకా ఒక టైం ఉంది ఒకటి రెండు రోజులు అలా పెట్టాను నాకు తెలుసు, నేను అందుకోసమే పెట్టాను. నువ్వు ఆ ముహూర్తంలో స్టార్ట్ చేసి దాన్ని ప్రోగ్రెస్ ఏ కొంచెం చేయగలిగినా నువ్వు ఇంకా ఫెయిల్ అనేది ఉండదు. ఆటంకాలను చక్కగా ఎదుర్కొని
నువ్వు ముందుకు తీసుకెళ్ళిపోతావు. బ్రహ్మాండమైన అద్భుతమైన ముహూర్తంలో పెడితే పెట్టిన మొదటి వారంలో అన్నీ ముందుకు చక్కగా వెళ్ళిపోతాయి. తర్వాత ఆటంకాలు వచ్చినప్పుడు నువ్వు నేర్చుకోగలుగుతావు. కాబట్టి ఎదుర్కొనే ఆటంకాలలో ముందే ఎదుర్కోవాలి. కాబట్టి నీవు కష్టాలని ముందే పడి తర్వాత నువ్వు సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో నీకు నేను దుర్మోహంగా నీకు నేను సెలెక్ట్ చేసి ఇచ్చాను అని చెప్పాను. బాగుంటుంది నీకు తెలుస్తుంది. ఇప్పుడు మంచి ముహూర్తంలో వివాహం ఆడి ఆ వివాహం ఏదైనా ఇటువంటిగా ఇబ్బంది పడ్డానంటే, దుర్ముహూర్తంలో వివాహం చేసుకుని నేను ఈ వివాహాన్ని నా ప్రేమ యొక్క బలంతో దీన్ని నేను నిలబెట్టుకుంటాను అనే మునగాడు ఎవరైనా ఉండి దుర్ముహూర్తంలో వివాహం చేసుకుని నా ప్రేమ గొప్పదా ముహూర్తం గొప్పదా నేను సెటిల్ చేస్తాను అని కనుక ధైర్యంగా వెళ్ళాడనుకోండి, అప్పుడు ఆ వివాహం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. ఏమిటో రండి ముహూర్త బలం అని వీడు ముందే ముహూర్త బలం అన్నాడంటే వీడి లోపల బలం లేదన్నమాట. ముహూర్త బలంతో వీడి కాపురం నిలబడాలి తప్ప వీడి లోపల ప్రేమ బలం లేదు. ప్రేమ బలం, ధర్మ బలం, ఆత్మవిశ్వాసం యొక్క బలం, అది బలం తప్ప ముహూర్త బలం అదో బలమా? ముహూర్త బలం ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది. బయట ఉన్న బలం మీకే ఉపయోగపడుతుంది, మీ లోపల ఉన్న బలమే మీకు ఉపయోగపడుతుంది. ఎందుకు చెప్పారో చెప్పాను అది. సో యుద్ధస్వ స్టాండప్ అండ్ ఫైట్, స్టాండప్ అండ్ ఫైట్, అది యుద్ధం అంటే. అంతేగాని యుద్ధం అంటే అదిగో శ్రీకృష్ణుడు రక్తపాతం అలా మొదలుపెట్టింది. పాలిటిక్స్ కాదు, ఇది జీవన శాస్త్రం. తర్వాత రక్తం పేరు చెప్తే కంగారు పడిపోయి కళ్ళు పడిపోయి అలా ఉంటే మీకు జీవితంలో పైకి వచ్చే సందర్భం ఉండదు. అలా ఉండకూడదు. ఒక ఆయనకి రక్తం చూస్తే కళ్ళు తిరుగుతాయి. అందుకోసం ఈ పిల్లలు ఏం చేసేవారంటే ఆయన చొక్కా మీద ఎర్ర ఇంకు పోసి ఏమన్నా ఏదో రక్తం వచ్చేసిందని చెప్పేసి, అంటే ఆయన అయ్యో నాకు రక్తం వచ్చేసింది అలా గాయమైపోయి రక్తం వచ్చేసింది అని కళ్ళు తిరుగుతుంది. అలా ఉండకూడదు. అది తెలివితేటలు అనిపించుకోదు. సో నేను నిజానికి ఒకటి చూశాను. ఒకటి దగ్గర ఒక టాయ్ గన్ ఉంది. ఆ టాయ్ గన్ ఏం చేస్తుందంటే ఎర్రటి లిక్విడ్ని ఒక గ్లాస్ బ్యూల్ కింద ఉండి దాన్ని డెలివరీ చేస్తుంది. వీడు ఆ గన్ను చూపించి ఇదిగో నేను సహాయం చేస్తున్నాను అని పేలుస్తాను. పేలిస్తే ఆ గ్లాస్ బ్యూల్ వెళ్ళి వీడి గుండెకి తగిలి పగిలి అదంతా రక్తం అవుతుంది. గుండెకే అవుతుంది, చొక్కాకి తగిలి రక్తం అవుతుంది. వాడు అమ్మో అని టచ్ అయింది కదా, వచ్చి కొద్దిగా ప్రెస్ చేసిన టైం కదా తగిలినట్టు అమ్మో అని ఇలా చేపెట్టుకుని ఇలా చూసుకుంటే అంత రక్తం. అయ్యో బాబోయ్ గుండెతే గుండె లోపల దూసుకుపోయి గుండెల్లోంచి రక్తం వచ్చేస్తుందని ఇలా ఇలా అలపడుతుంది. సో పీపుల్ ఆర్ లైక్ దాట్. అలా ఉండకూడదు. అలాంటి సెంటిమెంటాలిటీ ఉపయోగం లేదు. విద్యస్వ అంటే యుద్ధం గురించి కాదు. ఇన్ లైఫ్ you stand up and fight the opposites, fight the obstacles. Vidhyanastha, you fight cheskuntunnaru. Ante gaane muhurta balam ani ee balam ani aa balam graha balam ani grahalaku balam unte meekem balam untundanni meeku undali balam. Grahaniki balam unte ayinattu muhurtaniki balam unte ayinattu meeku undali balam. Dharmaniki balam untundi, atma vishwasam, kartavya nishtha, అది బలం. అంటే ఆ బలం కావాలి. ఆ బలం లేని వాడికి ఇగో ఇలాంటి బలాలని పోగేసుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి యుద్ధస్వ జేతాసి రణే సపత్నాన్. ఇక్కడ అన్యానపి అంటే కృపాచార్య అవతలవైపున్నాడు. అప్పుడు వీరు దేవాంతం ఒక్కొక్క వీరుడు సామాన్యుడు కాదు. అశ్వత్థామ, భూరిశ్రవసు మొదలైన మహావీరులందరూ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ నేను ఆల్రెడీ చంపి పెట్టాను. వాళ్ళ మీద బాణం వేయడానికి, వాళ్ళని సంహరించడానికి నీకు ఏమీ శ్రమ ఉన్నది? నీకు ఏమీ శ్రమ లేదు, ఏమీ శ్రమ లేదు. నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళిపో అని శ్రీకృష్ణుడు. ఇదంతా పర్సనాలిటీ డెవలప్మెంట్. తో రకంగా యుద్ధస్వ చేతాసి రణే సపత్నాన్. యుద్ధంలో నీవు తప్పనిసరిగా శత్రువులను జయించి తీరుతావు.
ఈ శ్లోకాన్ని భాష్యం చూడాలి. మళ్ళీ క్లాసులు ఒక్కసారి చెప్పంటారా తను మొత్తం అంతా కలిపి చెప్పేస్తాం, మీరు అది చూసుకోండి. ఒకసారి చూసుకుని మృత్యోర్ మూ, దాని కింద రూ లేదు, మూ ఏది అది కొంచెం జాగ్రత్తగా గమనించి చెప్పండి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మారుతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మారుతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మారుతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మారుతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మారుతాత్. చేశారు క్లాసు, మళ్ళీ శనివారం ఉంటుంది డైమండ్ పాయింట్లో, బుధవారం నాడు సాయంకాలం.